ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జీబీజీ అశోక్ కుమార్ గారు, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏలూరు రేంజ్. అనంతపురంలో రెండు వర్గాలు, పరిటల రవి, ఊరి, మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీకు టౌన్ లో వచ్చి తిష్ట వేసుకుని కూడా అప్పట్లో ఇష్యూ చేసేవారు. వీళ్ళందరూ ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీతో డైరెక్ట్ గా? పరిటల రవి గారు, వరదాపురం సూరి గారు, వీళ్ళందరూ ఒకే వర్గంలో ఉండేవారు. లేటర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి వాళ్ళకి. ఒక్కొక్క వచ్చేసిన తర్వాత ఒకసారి పరిటల రవి గారు కొంతమంది వరదాపురం సూరికి సంబంధించిన వర్గీయులందరూ ఒక వ్యక్తిని తీసుకెళ్లారని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చేసి అనంతపూర్లో లాడ్జ్లో వచ్చి ఉండడము, వాళ్ళ రైవల్స్ వచ్చేసి ఒకసారి బాంబ్స్ అటాక్ చేయడము, అవన్నీ జరిగాయి. పల్నాడు ప్రాంతాలను నేను అబ్జర్వ్ చేసింది. దళ మెంబర్ స్థాయి మిలిటెంట్స్ గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. ఇండివిజువల్గా బాంబులు తయారు చేసి అటువంటి స్థాయి మిలిటెంట్ నెట్వర్క్ ఈ పల్నాడు ప్రాంతంలో ఉండేదండి. కళ్యాణ దుర్గం వైపు ఒక సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం ఉంటుందండి. ఎక్కువగా వాళ్ళు దేవదాసి అనే ఒక కార్యక్రమం పెట్టారు, దాని మీద ఎప్పుడైనా ఫోకస్ చేశారు? ఉండేది ప్రాబ్లం మెయిన్ అంటే కల్చర్, క్రాస్ కల్చర్. అక్కడ కళ్యాణ దుర్గం ప్రజలు అటు ఇటు మైగ్రేట్ అవుతుంటారు. చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ అండి రాయదుర్గం ఏరియాలో. కళ్యాణ దుర్గం కర్ణాటక బార్డర్లో చిన్నపిల్లలకి మ్యారేజ్ చేస్తారంట. సో అది కూడా వెంటనే అటువంటి కాల్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళడం, అక్కడ రిస్క్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. సార్, కడపలోనే జమ్మలబడులు రీపోలింగ్ జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్ మీద వాళ్ళు అసాల్ట్ చేస్తారు. అసాల్ట్ చేశారు. అది దేవగుడి అనే ఒక విలేజ్ ఉందండి. వారు ఒకది కంటెస్టింగ్ క్యాండిడేట్, వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. కంటెస్టింగ్ క్యాండిడేట్ సన్ కి పోలీస్ ఆఫీసర్స్ కి కొద్దిగా చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ విలేజర్స్ అందరూ, అందువల్ల టెంపరీగా ఆ రోజు పోలింగ్ స్టాప్ అయి మళ్ళీ పోలింగ్ జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్కి ఒక పోలీస్ ఆఫీసర్ మీదనే ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ నేనే ఉండి అక్కడ రీపోల్ చేయించాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జీబీజీ అశోక్ కుమార్ గారు, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏలూరు రేంజ్. అశోక్ కుమార్ గారు బయటికి మృదు స్వభావి, సౌమ్యుడు అని పేరుంటుంది, కానీ క్రిమినల్స్ పాలిట మాత్రం ఎప్పుడూ ఆయన గుండెల్లో పరిగెత్తిస్తుంటారు. కర్నూలు జిల్లా పుట్టిన అశోక్ కుమార్ గారు అనంతపురం జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ డీఎస్పీ, అదే జిల్లాలో ఎస్పీకి పనిచేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన కడప ఏసీబీ అని అయిన తర్వాత కొంతకాలం జాయింట్ సిపి విజయవాడ పనిచేశారు. ప్రస్తుతం ఏలూరు రేంజ్ డీఏజీగా ఉన్నారు. ఏలూరు రేంజ్ డీఏజీకి వచ్చిన తర్వాత ఇటీవల ఆయనకి ఐజీగా ప్రమోషన్ వచ్చింది. అయితే ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చే సమయంలో 1996 అనంతపూర్లో ఒక ఫ్యాక్షన్తో పాటు సూడో నక్సల్స్, కిడ్నాపర్స్, సుఫారి గ్యాంగ్ రకరకాలు అంతా ఉండేది. అటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా డీల్ చేశారు? తర్వాత ఆయన ఎస్పీగా వచ్చిన తర్వాత అనంతపూర్లో మార్పు వచ్చిందా లేదా? ప్రస్తుతం ఆ ఏలూరు రేంజ్లో ఇటీవల పనిచేస్తున్నప్పుడు మిగతా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో అల్లరి జరిగిన ఎన్నికల సమయంలో ఏలూరు రేంజ్లో ఎక్కడ చిన్న వైలెన్స్ లేకుండా పీస్ఫుల్గా జరిగింది. ఈ దీన్ని జరగడానికి ఆయనకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే విషయాన్ని ఆయన తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే ఐజీగా వచ్చారు, దాంతోపాటు ఇంకో డబుల్ కంగ్రాట్స్ ఎందుకంటే ఏలూరు రేంజ్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. సాధారణంగా ఏలూరు రేంజ్లో ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి, కానీ మీ దగ్గర ఇప్పుడు ఎటువంటి సమస్య జరగకుండా ప్రశాంతం జరిగింది. అంటే మనం గుంటూరు, పల్నాడు, తిరుపతి, అనంతపురంతో కంపేర్ చేసుకుంటే అసలు ఏమాత్రం లేకుండా జరిగింది. అంటే ఇంత పెద్ద ఏలూరు రేంజ్లో ఇక్కడ కూడా జంగారెడ్డిగూడెం లాంటి కానీ లేదా కాకినాడ ఈ ప్రాంతంలో డిస్టర్బెన్స్ ఉన్నా ఏమాత్రం వైలెన్స్ లేకుండా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలా జరిగింది, దాన్ని ఏ విధంగా మీరు పోలింగ్ రేటింగ్ తీసుకొచ్చారు? ఎందుకంటే మహామహా మేధావులందరూ, టాప్ వాళ్ళందరూ ఇక్కడే పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా వైలెన్స్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం లేకుండా దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తీసుకొచ్చారు, గ్రౌండ్ లేవండి ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అశోక్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం అనేది బై ఛాన్సే. నేను ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. జస్ట్ సివిల్ సర్వెంట్ కావాలని చెప్పేసి ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్స్ కానీ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ అప్పీర్ కావడం జరిగింది. సో నాకున్న ర్యాంకును బట్టి ఆ రోజున్న
మార్క్స్ని బట్టి డిఎస్పీగా నేను సెలెక్ట్ కావడం జరిగింది. సార్, డిఎస్పీ కాకముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇందులో రావడానికి కారణం ఏంటి? అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? సార్, మాది కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర నంబర్ 80 బొన్నూరు అనే గ్రామం. మా పేరెంట్స్, మా పూర్వీకులంతా అక్కడే ఉన్నారు. అలా మా ఫాదరు ఈజ్ ఏ డాక్టర్, ఆయన సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఎంబీబీఎస్ చదివారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. మా మదరు రాజేశ్వరి దేవి గారు, ఆమె హౌస్ వైఫే. సో మేము ముగ్గురము పిల్లలు, నేను ఎల్డెస్ట్ సన్. నా బ్రదర్ వచ్చేసి డాక్టర్ చంద్రశేఖర్, ఆయన హోమియో డాక్టరు. నా సిస్టర్ వచ్చేసి గీతా అరుణ, ఆమె హౌస్ వైఫ్. మహబూబ్నగర్లో మా బదిరిలో ఐ స్పెషలిస్ట్గా ఉంటారు. అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ మహబూబ్నగర్లో ఉంటున్నారు. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ రాయలసీమ జిల్లాలోనే చదువుకోవడం జరిగింది. తర్వాత బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నేను కర్నూలులో చదివాను. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఇంజనీరింగ్ నేను కోయంబత్తూర్లో పిఏజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని అక్కడ చదివాను. దాని తర్వాత నేను 1992 రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఉద్యోగం చేస్తూనే కొద్దిగా పీజీలో నాకు ఒక 6 ప్రాజెక్ట్ మిగిలిపోయింది, అది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో పనితీరు అది నాకు కొద్దిగా, నాకు ఇంకా కెపాసిటీ ఉంది, ఈ జాబ్ ఒకటి నా కెపాసిటీకి సరిపోదు, నేను ఇంకా ముందుకు వెళ్ళగలను కెరీర్లో అని నాకు దృఢమైన విశ్వాసం ఉండింది. సో అందుకని నేను అక్కడి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకొని 1993 వచ్చాను హైదరాబాద్కి. అప్పటి నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. సో 94లో ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి కోచింగ్ అది తీసుకొని సిస్టమేటిక్గా ప్రిపేర్ కావడంతో ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు గ్రూప్ 1 అప్పుడు ఆల్ స్టేట్లో నాకు 18th ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్కి అప్పుడు నేను డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అయ్యి 96 నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్. అనంతపూర్ వచ్చేసరికి మీరు వెళ్ళే టైంకి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఇప్పుడు మీరు వెళ్ళేసరికి అక్కడ అనంతపూర్ టౌన్ బాగా డిస్టర్బెన్స్ ఉంది. మీకు అప్పుడు అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు, కొద్ది రోజులు మోహన్ రావు గారు, విఆర్కే మోహన్ రావు గారు అని వారు ఎస్పీగా ఉన్నారు కొద్ది ఒక 1 తర్వాత. తర్వాత మేడం వచ్చారు, అంజనా సిన్హా మేడం గారు నాకు ఎస్పీగా ఉన్నారు. దాపు అక్కడ నేను 4 సంవత్సరాలు పనిచేశాను అనంతపూర్లో. 3 years 10 months పనిచేశాను. అప్పుడు అనంతపూర్ చాలా డిస్టర్బ్డ్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఫ్యాక్షన్స్ చాలా తీవ్రంగా ఉండేవి. ప్రతి విలేజ్లో చెట్లు నరుక్కోవడాలు, మర్డర్లు చేసుకోవడాలు, అటువంటి పనులు చాలా ఎక్కువగా ఉండేవి. దాంతోపాటు అక్కడ అన్ని దేశంలో, మన రాష్ట్రంలో ఉండే మావోయిస్ట్ గ్రూప్స్ కానీ, నక్సలైట్ గ్రూప్స్, స్ప్లింటర్ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవి. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని మెయిన్, ఇప్పుడు మావోయిస్ట్ గ్రూప్ ఉండేవాళ్ళు, విముక్తి పదం అని చెప్పేసి, సిపిఎంఎల్, రెడ్ స్టార్ లిబరేషన్ అని, చిన్న సుదర్శన్ గ్రూప్ అని, అట్లా రకరకాల గ్రూప్స్ వాళ్ళు విడిపోయి పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటే ప్రధానంగా ఎక్స్ట్రాక్షన్స్ చేయడం, బెదిరించడం, వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు లాగడం. తర్వాత ఎవరైతే రైవల్స్ ఉంటారో కొంతమంది వీళ్ళని ఉపయోగించి వాళ్ళ రైవల్స్ని ఎలిమినేట్ చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది. అదిగా కాన్పూర్ జిల్లా ఏంటంటే అప్పుడు చాలా కరువు ప్రాంతం అండి, వాటర్ది ఏమి ఉండేది కాదు. సో చాలామంది యూత్ ఈ పనుల్లో ఎక్కువగా ఈ మర్డర్స్ చేసుకుంటూ, రాయటింగ్స్ చేసుకుంటూ, ఈ నక్సలైట్ స్ప్లింటర్ గ్రూప్స్తో తిరుగుతూ చాలా ఎక్కువగా వైలెన్స్ ఉండేది. క్రైము అప్పట్లో మర్డర్స్లో హైయెస్ట్ ఉండేది అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఆ పరిస్థితుల్లో అక్కడికి నేను ఆ టైంలో నన్ను పోస్ట్ చేశారు. బట్ అయితే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం, అంటే సిస్టమేటిక్గా టఫ్గా ఉండడం. మెయిన్ ఏంటంటే అక్కడ ఇంపార్షియల్గా పనిచేయడం అనేది చాలా ముఖ్యం ఈ ఫ్యాక్షన్ ఏరియాస్లో. తర్వాత మావోయిస్ట్ ఈ స్ప్లింటర్ గ్రూప్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, రిమాండ్ చేసేయడము, అంటే ప్రజలకి స్పాంటేనియస్గా రెస్పాండ్, ఎక్స్ట్రాక్షన్ కాల్స్ వచ్చాయంటే సీరియస్గా తీసుకొని వాటిని ఫాలోఅప్ చేసి పట్టుకోవడము, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిజల్ట్స్ మనకు వచ్చాయి. అంతేకాకుండా అప్పుడున్న ఎస్పీస్ డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వడము, గవర్నమెంట్ కూడా టఫ్గా ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు డిస్ట్రిక్ట్లో అనే క్లియర్ కట్ డైరెక్షన్ అప్రోచ్ తోటి అవన్నీ మనం స్లోగా డిస్మాంటిల్ చేయడం జరిగింది. సార్, అక్కడ 3 రకాల క్రైమ్స్ అండి మీకు. 1 రౌడీజం, 2 ఫ్యాక్షన్, 3 స్ప్లిట్ గ్రూప్స్. ఇవి కాకుండా దొంగతనాలు ఇవన్నీ వేరే వేరేవి. అంటే అన్నిటికీ ఒకటే మీ అమ్మో పనికిరాదు కదా, ఎలా దాన్ని సపరేట్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు అక్కడ మెయిన్ వచ్చేసి మనం క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం అండి. మెయిన్ ఏంటంటే
ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో గుంపుగా వస్తుంటారు, ఐడెంటిఫై అఫెన్స్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద సరైన సెక్షన్స్ ఆఫ్ లా అప్లై చేయకపోవడం, ఐడెంటిఫై చేసి రిమాండ్ చేయకపోవడం, రిపీట్ అఫెన్స్ని ఐడెంటిఫై చేయకపోవడము, ఇటువంటివన్నీ మనము ఒక పద్ధతి ప్రకారం చేయాలి. లేకపోతే మనం ఎప్పుడైతే ఇంపార్షియల్ లేకుండా కొంతమంది ముద్దాయిల్ని అసలుని వదిలేసి కేసుల్లో వదిలేసేయడం ఆ పనులు చేస్తుంటామో, రియల్ అఫెండర్స్ ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కరెక్ట్ అప్రోచ్. కేసు జరిగినప్పుడు అందరినీ కరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము, విలేజ్ విజిట్ చేయడము, కార్డినల్ సెర్చులు చేయడము, ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా ఎక్కువ అప్పుడు ఈ బాంబ్స్ వాడడము అది ఎక్కువగా ఉండేది. సో ఇవన్నీ అనేత్ చేయడము, సీకిల్స్ తీసుకొని నరుక్కోవడము, ఇవన్నీ ఎక్కువగా ఉండేది. స్ట్రిక్ట్ యాక్షన్ వీటన్ని మీద పెట్టడం వల్లనే ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగామండి. ఓకే, సాధారణంగా ఫ్యాక్షనిస్ట్లకి కౌన్సిలింగ్తోనే కంట్రోల్ చేస్తారని చాలామంది ఆఫీసర్లు నమ్ముతారు, మరి మీరు కూడా? కౌన్సిలింగ్ ఇప్పుడు కంపల్సరీగా కౌన్సిలింగ్ అవసరం కదా వాళ్ళకి, కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఆ కాలంలో ఉన్న నేరస్తులకి పోలీస్ కొంచెం స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ కంపల్సరీగా ఉపయోగించాల్సిన పరిస్థితి, అందువల్లనే అవన్నీ అప్పుడు అదుపులోకి వచ్చాయి స్లోగా. సార్, అనంతపురంలో రెండు వర్గాలు, పరిటల రవి, సూరి, మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీకు టౌన్లో వచ్చి తిష్ట వేసుకుని గుడపడలో ఇష్యూ చేసేవారు, వీళ్ళందరూ ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీతో డైరెక్ట్గా? అంటే ఒక్కసారి ఇష్యూ జరిగిందండి, అది అక్కడ ఒకసారి మన పరిటాల రవి గారు, తర్వాత అప్పుడు వరదాపురం సూరి గారు, వీరందరూ ఒకే వర్గంలో ఉండేవారు. అప్పట్లో వాళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. లేటర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి వాళ్ళకి. ఒకరికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఈ పరిటాల రవి గారు, ఈ కొంతమంది వేరే ఈ వరదాపురం సూరికి సంబంధించిన వర్గీయులందరూ వారి టెండర్స్లో వాటిలో అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒక్కసారి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి అంత ఇష్యూ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు. వరదాపురం సూరి వర్గీయులకి, మన పరిటాల వర్గీయులకి చాలా పెద్ద ఇష్యూ జరిగింది అప్పుడు టౌన్లోనే అనుకుంటాం. అప్పుడు నేను ఎస్డిపోగా ఉన్నాను, వెంటనే రిస్క్ అక్కడ వెంటనే వెళ్ళి ఆఫీసర్స్ అంతా వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకెళ్లారని కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కిడ్నాప్ చేసిన ఆరోపణలు వచ్చాయి. స్విఫ్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ రిలీజ్ చేయించి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అయితే తాడిపత్రి నుంచి ఈ వాళ్ళెవరు ఇక్కడికి వచ్చేసి అఫెన్స్లు అవి చేసేవాళ్ళు కాదు, బట్ మెయిన్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చేసి అనంతపూర్లో లాడ్జ్లో వచ్చి ఉండడము, ఈ కలెక్టరేట్ కానీ జెడ్పీ ఆఫీస్కి కానీ పనుల మీద రావడము అవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ రైవల్స్ వచ్చేసి అనంతపూర్లో మనకు తెలియదు కదండి, వాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని లేకపోతే ఏదో పని మీద వస్తాడు, ఇక్కడ అనంతపురం టౌన్కి వచ్చాను కదా అని రిలాక్స్గా ఉంటాడు. వాళ్ళ రైవల్స్ వచ్చేసి ఒకసారి బాంబ్స్ అటాక్ చేయడము అవన్నీ జరిగింది అనంతపురంలో. నాకు బాగా గుర్తుంది ఇప్పుడు మన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి బ్రదరు సూర్యప్రకాష్, సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఒకసారి అనంతపురం టౌన్లో వచ్చారు, నేజిన చేరిన కొత్తల్లో. వారు ఆ థియేటర్ దగ్గర కారులో వస్తుంటే వారి రైవల్స్ వారి మీదకి బాంబు విసిరారు, బాంబు విసిరి అటాక్ చేయడానికి ట్రై చేశారు సూర్యప్రతాప్ రెడ్డి. వారు అప్పుడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇంకా కంటెస్ట్ చేయలేదు 99 ఆ ప్రాంతంలో. ఆ రోజు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది, బాంబ్స్ వారి మీద విసిరారు. వారు వెళ్ళి అక్కడ థియేటర్లో దాక్కోవడం జరిగింది. అలా అప్పుడు మళ్ళీ అంటే తాడిపత్రి నుంచి కూడా చాలామంది వచ్చేసారు, వాళ్ళ ఫాదర్స్ అందరూ టౌన్కి వచ్చేసారు మా నాయకుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి. సో అప్పుడు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, తర్వాత ఆ సిచ్యువేషన్లో మళ్ళీ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని త్వరగా పట్టుకుని రిమాండ్ చేయడము, ఇవన్నీ అప్పుడంతా పెద్ద ఛాలెంజే. ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ అనంతపురం కేంద్రంగా ఈ రాజకీయాలు అనేది, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అనేవి జరిగేవి. అచ్చా, కానీ అనంతపురంలో మీరు డిఎస్పీ పనిచేసిన టైంలో ఒక ఇద్దరు శ్రీనివాసులు ఉండేవారట మీకు, ఆ ఇద్దరితో ఎక్కువగా కోటింగ్ చేయించేవారు అనేది పేరుంది. అవునండి, వాళ్ళిద్దరు ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరు వన్ టోన్ ఎస్సీగా, ఒకరు టూ టోన్ ఎస్సీగా ఉండేవారు. నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరి పనిచేసేవాళ్ళు వాళ్ళిద్దరు. ఏ కేసు వచ్చినా చాలా సెన్సేషనల్ కేసెస్, అప్పుడు చెప్పాను కదా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్లో. ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది, అది ఇంకొక హైర్డ్ అసాసిన్స్ వచ్చి సెన్సేషనల్ అటాక్స్, మర్డర్స్ అది చేసేవాళ్ళు. ఇటువంటి మిస్టరీ కేసులు ఏది వచ్చినా కూడా ఎటువంటి వాళ్ళని వాడేసి ఆ టీం మాదిరి పెట్టేసి, స్పెషల్ టీం మాదిరి పెట్టేసి వెంటనే రంగంలోకి దిగడము, మంచి నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. వాళ్ళు చాలా జిల్లాలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళ దగ్గర కొంతమంది చురుకైన కానిస్టేబుల్స్ ఉండడం, దానివల్ల త్వరగా ముద్దాయిల్ని పట్టుకోవడం, ఇష్యూస్ని త్వరగా వేగంగా స్పందించి క్లోజ్ చేసేవాళ్ళం. సో వాళ్ళిద్దరి చాలా హెల్ప్ ఉండేవాళ్ళండి నాకు. కానీ ఎక్కువగా మీరు నైట్ టైంలో మార్వేషన్లో, అంటే సివిల్ డ్రెస్సుల్లో క్లాక్ టవరు,
సప్తగిరి సర్కిల్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా తిరిగేవారు డిఎస్పీ గారు అంటారు. అంటే ఏం లేదు, నైట్ ఇప్పుడు అనంతపూర్ టౌన్ అప్పుడు నాకు ఎస్పీ గారు చెప్పేవారు, మా ఎస్పీ గారు, ఈ అనంతపూర్ టౌన్లో మాత్రము ఇన్సిడెంట్స్ కాకూడదు, ఎందుకంటే ఎక్కడో జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏదైనా మర్డర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ప్రజలేం పెద్ద పట్టించుకోవాల్సిలే, చాలా దూరం జరిగిందిలే అంటారు. కానీ నగరం నడిబొడ్డున వచ్చేసి ఇట నరుక్కొని బాంబులు వేసుకొని చంపుకుంటుంటే లాండ్ ఆర్డర్ ఏముంది, అసలు ఫెయిత్ పోతుంది, ప్రజలెవరికి ఫెయిత్ ఉండదు మన మీద. కాబట్టి అనంతపూర్ టౌన్లో మీరు మర్డర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షన్ మర్డర్స్ ప్రివెంట్ చేయాలని గట్టిగా నాకు చెప్తుండేవాళ్ళు ఎస్పీలు. అందుకని నేను ఎక్కువ నైట్స్ కానీ ఎక్కువ టౌన్లో నేను పెట్రోలింగ్ చేస్తాను, ఇంటెన్సివ్గా పెట్రోలింగ్. తర్వాత ఈ కోఆర్డినేషన్ ఎవరన్నా ఫ్యాక్షనిస్టులు ఎవరన్నా కోర్టు ట్రయల్కి వస్తున్నప్పుడు, అనంతపూర్లో కోర్టు వస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళు ఏదైనా మూవ్మెంట్స్కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్, అప్పుడు ఇది టెండర్స్ కూడా జరిగేవి, లిక్కర్ టెండర్స్ కూడా జరిగేవి ఇక్కడ. అప్పుడు అంతా ఇక్కడ అంతా ఫ్యాక్షనిస్టులు అంతా వచ్చేవాళ్ళు. సో అటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, ఇంకేదైనా టెండర్స్ వర్క్స్ గురించి టెండర్స్ జరిగినప్పుడు ఎక్కువ గ్యాదరింగ్స్ ఈ ఉంటారు, అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని ఇన్సిడెంట్స్ కాకుండా చేసి అనంతపూర్ టౌన్లో దాదాపు అటువంటి ఇన్సిడెంట్ కాకుండా ప్రివెంట్ చేయడం జరిగిందండి. సార్, మీరు దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకోండి, మీకు అంజనా సిన్హా గారు, కేవీ మోహన్ రావు గారు, ఇంకెవరండి? ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు ఎస్పీలు. ఇద్దరులో ఎవరిది ఎక్కువ మంచి వర్క్ ఉండేదండి? అంటే మోహన్ రావు గారు 1 ఇయర్ పనిచేసి వెళ్ళిపోయారు, ఎక్కువ మేడమే అంజనా సిన్హా మేడం గారితో. ఆవిడ యాక్షన్ ఉండేదండి? ఆవిడ మేడం చాలా ఫాస్ట్గా అక్కడ, ఆమె మేడం ధర్మవరం ఎస్పీగా పనిచేశారు ఆమె బిఫోర్ చాలా రోజుల క్రితము, కాబట్టి వారికి అవగాహన. అప్పుడు ఆమె పనిచేసినప్పుడు ధర్మవరం చాలా ఇంకా ట్రబుల్సమ్గా ఉండేది డిస్ట్రిక్ట్, అప్పుడు ఇంకా ట్రబుల్సమ్గా ఉండేది డిస్ట్రిక్ట్. సో వారికి అనంతపురం డిస్ట్రిక్ట్ మీద చాలా బాగా అవగాహన ఉండేది. ఆమె మేడము చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి ఈ మెథడ్స్, ఈ అనంతపూర్ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితులు అదుపు చేయాలి అంటే స్ట్రాంగ్ పోలీసింగ్ రిక్వైర్డ్ అని చాలా స్ట్రాంగ్గా ఆమె బిలీవ్ చేసేవాళ్ళు, అదే పద్ధతిలోనే మమ్మల్ని డ్రైవ్ చేసేవారు. అందువల్ల కూడా రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వచ్చాయి అన్నమాట. సార్, మీ టైంలో ఒక హెడ్క్వార్టర్ కూడా జరిగినట్లుంది కదా, డెకాయిట్ ఏదో? అంటే వీళ్ళండి, ఈ గ్యాంగ్ రేపిస్టులు కొంతమంది, ఏదో చెప్పాను కదా, అక్కడ యూత్ అంతా రిపీటెడ్గా ఈ వేరే పని లేక ఈ క్రైమ్కి అడిక్ట్ అయిపోయేసి జైలుకి పోవడము, అమ్మాయిల్ని గ్యాంగ్ రేపులు చేయడము, తర్వాత దోచుకోవడము, ఇలాంటి పనులు చేస్తుంటే అనుకోకుండా జరిగే దానిలలో కొంతమంది ఎన్కౌంటర్స్ కూడా కావడం జరిగింది. హైడ్ ఎస్పెషల్లీ మీరు అనంతపూర్ జిల్లాలో ఇప్పుడు తగ్గిపోయింది కానీ గత చరిత్ర మీరు పరిశీలిస్తే అక్కడ చాలామంది కిరాయంతకులు ఉంటారండి. అవును, ఎందుకంటే మీరు చూడండి, అప్పుడు హైదరాబాద్లో కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అనంతపూర్ నుంచి వచ్చారు, వచ్చి వెపన్స్ తీసుకొని వచ్చి చంపిపోయారు అని. వాళ్ళు సార్ 100 రూపాయలు కూడా మర్డర్ చేశారు. అంటే ఈ పరిస్థితుల వల్ల అక్కడ డ్రాట్, ఎస్పెషల్లీ కదిరి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ నార్పల కొన్ని పూర్తిగా డ్రాట్ ఎఫెక్టెడ్ యూత్ అక్కడ ఏమి లేక వాళ్ళు క్రైమ్కి అడిక్ట్ అయిపోయేసి డబ్బులు ఇస్తామంటే వచ్చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ చేసేవాళ్ళు. సో ఈ హైర్డ్ అసాసిన్స్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద పోలీసింగ్ ఉండేది అనంతపూర్లో. అందుకు అటువంటి జరిగాయి అంటారా? అటువంటి స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్, స్ట్రాంగ్ పోలీసింగ్ టాక్టిక్స్ లేకుంటే అప్పట్లో శాంతి భద్రతలు అసలు అదుపు తప్పే ప్రమాదం ఉండేది. ఓకే సార్, అనంతపూర్లో పనిచేస్తున్నప్పుడు మీరు కొంచెం హార్ష్గా ఉన్నారు ఈ పొలిటికల్ అంటే అప్పుడు పెద్ద, అంటే ఎస్పీ గారు చాలా స్ట్రాంగ్ ఎస్పీ గారు ఉండేవారండి, అంజనా సిన్హా మేడము చాలా స్ట్రాంగ్ ఎస్పీ ఉండేవారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు మనకు ఇటువంటి చూసుకున్నారు క్రైమ్ కంట్రోల్ చేయడంలో కానీ దాంట్లో కానీ చాలా ఫ్రీగా వెళ్ళమని చెప్పేవాళ్ళు. క్రైమ్ అల్టిమేట్ రిజల్ట్ ఏం జరగకూడదు. సో వన్స్ ఎస్పీ గారు అంత క్లియర్ కట్ డైరెక్షన్ అది ఇచ్చిన తర్వాత మనకు కూడా చాలా మోరల్ సపోర్ట్ వస్తుంది, అందుకని మనం కూడా ఫ్రీగా, నేను కూడా పనిచేసేవాడిని, సబార్డినేట్స్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పనిచేసేవాడిని. అనంతపూర్ తర్వాత, అనంతపూర్ తర్వాత ఇప్పుడు గుంటూరు డిస్టిక్ట్, అప్పట్లో గుంటూరు డిస్టిక్ట్ పల్నాడు ఓఎస్డీగా వేశారండి నన్ను. అక్కడికి 2003లో వచ్చాను, అడిషనల్ ఎస్పీగా వచ్చాను ఫస్ట్ గుంటూరులో, తర్వాత అప్పుడు పల్నాడులో ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ చాలా తీవ్రంగా జరుగుతున్నాయి, అందుకని అప్పుడు నన్ను ఓఎస్డీగా అక్కడ పోస్ట్ చేశారు. ఓకే, నేను గుంటూరులో తర్వాత పిడుగురాల్లో ఉంటూ నేను ఆ ప్రాంతంలో ఓఎస్డీగా ఈ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ అన్ని నేను చూసేవాడిని. ఇక్కడ మూమెంట్ ఉందండి అప్పుడు? అప్పుడు చాలా తీవ్రంగా ఉండేదండి, అప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో కంట్రోల్ అవుతూ ఉంటే ఒక పల్నాడులో విపరీతంగా ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు మీరు వెళ్ళే సమయానికి పేరు అనేది కరెక్ట్ పాయింట్ అది, కానీ అక్కడ ఉన్న మ్యాన్ పవర్కి, మీ వాళ్ళు మేమకి నక్సల్స్తో ఫైట్ చేయడం అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది, వీళ్ళకి అనుభవం తక్కువ ఉంది తెలంగాణతో కంపేర్ చేసుకుంటే, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగ హ్యాండిల్ చేశారంటే?
అది మెయిన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. అప్పుడు రవిశంకర్ అయ్యనార్ గారు, ఇప్పుడు విజయవాడ సిపి గారు అక్కడ ఎస్పీగా ఉండే, వైజాగ్ సిపి గారు, వారికి ఏమంటే నిజామాబాద్ ఎస్పీగా, వరంగల్ ఓఎస్డిగా తెలంగాణలో పనిచేసిన అనుభవం వారికి ఉంది. నాకు కూడా, నేను కూడా గ్రహౌండ్స్లో పనిచేశాను, అనంతపూర్లో కూడా కొద్ది ఎక్స్పోజర్ ఉండడంతో త్వరగా మా సైడ్ నుంచి ఓరియంటేషన్ అంటే ఏ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఆల్రెడీ మా లెవెల్లో కొంత ఓరియంటేషన్ ఉంది కాబట్టి కొంతమంది ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి, గ్రౌండ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని అందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని పెట్టేసి మనం ఎక్కువ ట్రైనింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము. తర్వాత అక్కడ గుంటూరులో ఎలా ఉండేదంటే అప్పట్లో పల్నాడు ప్రాంతమే ఈ మావోయిజం కానీ నక్సలిజం ఉండేది, మిగతా ప్రాంతం అంతా డిస్ట్రిక్ట్ చాలా పీస్ఫుల్గా ఉండేది, ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఇటు వచ్చి పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకని ఆ ప్లేన్ ఏరియాస్లో ఉన్న ఆఫీసర్ అందరినీ కూడా ఇక్కడ కూమింగ్ పిలిపించాం. ప్రతి నెలకు ఒకసారి టర్న్ వైజ్ తెనాలిలో నుంచి వచ్చేవాళ్ళు, అరండ్రపేట నుంచి వస్తే కూడా వచ్చి పల్నాడులో కూమింగ్ చేసి వెళ్ళేవాడు. కూమింగ్ ప్రొఫెషనల్ ఉండేది, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు తెనాలి వాళ్ళకి కానీ రేపల్లి వాళ్ళకి, అంటే మన టీం ఉంటుంది కదా వాళ్ళు లీడ్ చేస్తారు, వాళ్ళు లీడ్ చేస్తారు సార్. వీళ్ళందరూ బేసిక్ ట్రైన్డే, అంటే అందరూ గ్రౌండ్స్లో కొద్ది రోజులు పనిచేసి వచ్చి వాళ్ళు 1 మంత్ ట్రైనింగ్ చేసి వాళ్ళు ఎస్ఎల్సీలుగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రొఫెషనల్ టీమ్ తోటి, అంటే వాళ్ళని సెన్సిటివ్ ఆపరేషన్స్కి పంపించేవాళ్ళం కదా, అంటే ఎక్కడైతే మావోయిస్టులు నిజంగా ఉన్నారో అటువంటి ప్రాంతాలకు ఈ టీమ్స్ వెళ్ళవు. ఏరియా డామినేషన్, అంటే విలేజ్ టు విలేజ్ క్రాస్ కంట్రీలో వెళ్ళి పోలీసులు తిరుగుతున్నారు ఏరియాలో, అఫెన్సెస్ జరగకుండా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్కి వీళ్ళని వాడేవాళ్ళం, అంటే స్పెషల్ పార్టీస్ని, సివిల్ ఎస్ఎస్ని. పల్నాడులో ఒకవైపు మావోయిస్టులు, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, అప్పుడు ఫ్యాక్షన్ ఉండేదా? ఫ్యాక్షన్స్లో అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదండి, వాళ్ళంతా భయపడిపోయేసి చాలా మందిని చంపేశారు కూడా వాళ్ళు. ఎవరైతే గ్రామాల్లో నాయకులు ఉంటారో వాళ్ళని అటాక్ చేసి వీళ్ళు నక్సలైట్స్ చంపేసేవాళ్ళు. కాబట్టి చాలా మంది గుంటూరులో హైదరాబాద్లో తలదర్చుకుని ఉండేవాళ్ళు, ఎవరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ 2004లో ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు వచ్చారు, అందరు వచ్చి కంటెస్ట్ చేయడం జరిగింది. అంతవరకు వాళ్ళ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు గ్రామాల్లో. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ చాలా జరిగాయి, చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయి. అంటే మెయిన్ అక్కడ గుంటూరులో సక్సెస్ అయిందంటే అక్కడ మెయిన్ గ్రామాల్లో మిలిటెంట్ నెట్వర్క్ మీద అదుపు లేదండి. పల్నాడు ప్రాంతంలో నేను అబ్జర్వ్ చేసింది, ఒక నక్సలైట్ ఒక దళ మెంబర్ స్థాయి మిలిటెంట్స్ గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. ఇండివిజువల్గా బాంబులు తయారు చేసి బిల్డింగ్లు పేల్చేయడము, కల్వర్ట్స్ పేల్చేయడము, ఏమాత్రం దళం వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటి స్థాయి మిలిటెంట్ నెట్వర్క్ ఈ పల్నాడు ప్రాంతంలో ఉండేదండి. ఈ పీడబ్ల్యూజీ, అప్పుడు పీడబ్ల్యూజీ అనేది ఇప్పుడు మావోయిస్ట్ గ్రూప్ వాళ్ళకి, ఆ మిలిటెంట్ నెట్వర్క్ ని న్యూట్రలైజ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. అంటే పోలీసు వెళ్ళారంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, వచ్చారని చెప్పి రిటర్న్ జర్నీలో జాగ్రత్త ఉండకుంటే బ్లాస్ట్ చేస్తారు, ఆ టైప్ సిచ్యువేషన్ ఉండేది. ఓకే. ఈవెన్ ఒకసారి మన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఒక గామాలపాడు అని చెప్పేసి, ఇప్పుడు మన జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు, వారి సొంత ఊరు అది, అక్కడికి ఆయన దాచే ఇవాజ్ నర్సరావుపేట ఎంపీ ఈయన, మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, వారు విజిట్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాలి, ఒక కొన్ని ప్రాంతాలు చూసుకొని ఆ గామాలపాడుకు వెళ్ళాలి. మేము ఎందుకైనా మంచిది, ఆయన చాలా సీరియస్గా ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందని చెప్పేసి రోడ్ ఓపెనింగ్ పార్టీస్ పంపించాం. పంపిస్తే అక్కడ కల్వర్ట్ దగ్గర 2 ల్యాండ్ మైన్స్ డిటెక్ట్ చేయబట్టి ఆ రోజు చాలా పెద్ద ఇన్సిడెంట్ మేము అవాయిడ్ చేయగలిగాం. సో అట్లా ఎవరంటే పెద్ద యాక్షన్ టీమ్ మెంబర్స్ వాళ్ళు వచ్చి దళ సభ్యులు వచ్చి చేసే అంత అవసరం లేకుండా కూడా ఈ సాధారణ స్థాయి మిలిటెంట్స్, ఒకడు దళ మెంబర్ ఒకడు వచ్చినా కూడా ఈ మిలిటెంట్స్ వాళ్ళకి సహకరించి అప్పటికప్పుడు ఈ బాంబులు పెట్టడము, ఈ ల్యాండ్ మైన్స్ పెట్టే స్థాయి అక్కడ పల్నాడులో ఉండేదండి. సో ఆ మిలిటెంట్ నెట్వర్క్ని డిమాలిష్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అంటే ఎలా చేశారండి అరెస్ట్లు? అరెస్ట్లు, కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, అప్పుడు లిబరల్ సరెండర్ పాలసీ ఏంటంటే వాడు వచ్చి సరెండర్ అవుతే నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం, ఏం లేదు. తర్వాత 5,000 రూపీస్ ఇమ్మీడియట్ రిలీఫ్ కలెక్టర్ ద్వారా ఇప్పిస్తాము, తర్వాత ఒక 20,000 30,000 వాడికి లోన్ ఇప్పించేసి ఏదో ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి దానికి. అట్లా మేము ఒకవైపు అరెస్టులు చేయడము, కేసులు పెట్టి అరెస్ట్ చేయడము, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, ఈ వాళ్ళని బయటకు వచ్చిన వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేసి రీహాబిలిటేషన్ చేయడం. స్ట్రాంగ్ అంటే మళ్ళీ డౌట్ ఉండదు, వచ్చిన వాడికి ఇమ్మీడియట్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేయడం, ఎలా ఉన్నారో చూసుకోం, అవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఇది చాలా క్విక్గా, అంటే 1.5 ఇయర్లో అప్పుడు డౌట్ ఉంది చాలామందికి, అసలు 2004లో పల్నాడులో అసలు ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే గ్రేహౌండ్స్ పార్టీ మీద అంతవరకు అటాక్ జరగలేదండి ఆంధ్రప్రదేశ్లో.
అక్కడ అక్కడ అదొక్క ప్రాంతంలోనే మన దుర్గి దగ్గర అడిగొప్పల దగ్గర గుడి ఉంది, ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ మీద గ్రౌండ్స్ కూడా అటాక్ చేశారు వాళ్ళు. అంత స్ట్రాంగ్ గా ఉండేదన్నమాట మూమెంట్ అప్పుడు. సార్ అదే టైంలో చర్చిలు కూడా అక్కడే రూట్లో వస్తారు పెద్ద తోరణాలు అంతా. కరెక్ట్ కరెక్ట్, ఆ ప్రాంతంలోనే చర్చిలు కూడా బయటకు వచ్చారండి. పల్నాడు మన తోరణాల ప్రకాశం జిల్లా నుంచి వచ్చి అక్కడ గుత్తికొండ అని ఉంది తిరుడాల పక్కనే, అక్కడే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారు. వారు రామకృష్ణ గారు వాళ్ళంతా వచ్చేసి దళపతి అందరూ వచ్చి ముగ్గురు సభ్యులు వచ్చి ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టారు. అంటే వాళ్ళకి ఎంత ఆ ప్రాంతం అనేది ఎంత ముఖ్యం. తర్వాత ఆర్టీసీ బస్ మీద అటాక్ చేశారండి అక్కడ. ఒకసారి ఎలక్షన్స్ టైంలో ఏరియా డామినేషన్ పార్టీస్ చేస్తుంటే మా వాళ్ళు రోజు వెళ్తున్నారు కుమ్మింగ్ చేసుకుని ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. వస్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు వీళ్ళు ఆర్టీసీ బస్సులో వస్తున్నారని అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి బొల్లాపల్లి అని బండ్లమౌట్ అనే వాళ్ళు బండ్లమౌట్లో ఉండేది పోలీసు, ఇప్పుడు బొల్లాపల్లికి షిఫ్ట్ అయిపోయింది. ఆ బొల్లాపల్లి ఏరియాలో ఒక చిన్న కలవట చాలా ఘాట్ రోడ్ ఉంటుంది అంట, చాలా ఫారెస్ట్ చాలా డీప్ అంటే రోడ్డు చాలా ఇదిగా డేంజరస్గా ఉంటుంది. అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద 30-30 మెంబర్స్ వచ్చినట్టున్నారు, పెద్ద టీం ప్లటూన్ మాదిరి వచ్చినట్టుంది. ఫస్ట్ వాళ్ళు బస్సు మీదకి, బస్సు టాప్ సర్వీస్ వస్తుంది అంటే ప్రజలు ఫుల్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు, గాల్లోకి పక్కకి కొట్టడం ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పటికి ప్రజలందరూ భయపడిపోయేసి దిగిపోవడము స్టార్ట్ చేశారు. అంటే ప్రజల్ని వాళ్ళు హామ్ చేయలేదు, జస్ట్ ఫైర్ చేయడం, వార్నింగ్ షాట్స్ మాదిరి కొట్టడం. మా పోలీస్ పార్టీ మాత్రం బస్సులో చిక్కుకుపోయింది. బట్ మా వాళ్ళు అయినా కూడా బాగా నిలబడి, వాళ్ళకంతా 303s అవే ఉన్నాయి, స్మాల్ టీమ్ అది, ఏరియా డామినేషన్ టీమ్ అది. బట్ రిటాలియేషన్ చేసుకుని ఆ ప్రజల్ని కవర్ చేసుకుంటూనే వచ్చేసారు. ఆ రోజు ఏమీ క్యాజువల్టీ లేకుండా జరిగిపోయింది. అంటే వాళ్ళు పోలీసులను అటాక్ చేయడానికి ఆర్టీసీ బస్సును కూడా వాళ్ళు ప్రజలు వస్తుంటే కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే అంత సీరియస్గా సిచ్యువేషన్ ఉండేది ఆ టైంలో 2004. అంతకుముందు ఏటూ నాగారం ఆర్టీసీ బస్సును టార్గెట్ చేశారు వాళ్ళు, అది మైనస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు దెబ్బ లేకుండా ఫైర్ చేయడం అట్లా డిఫరెన్స్ గా మార్చి చేశారు. పల్నాడు లో మీకు కోడలు శివప్రసాద్, కోడల డాక్టర్ కోడెల ఎప్పుడు ఎదురుపడలేదా? కోడల శివప్రసాద్ గారు అప్పుడు వారు మెడికల్ అండ్ మినిస్టర్ గా ఉన్నారండి. అప్పుడు వారు కూడా చాలా సీరియస్ థ్రెట్ ఉండేది, బట్ వారు మా సూచనల్ని పాటించేవారు. వారి యాక్టివిటీ అంతా నర్సరావుపేట చేసేవారు, బట్ మా ప్రాంతంలో కూడా చాలా విస్తృతంగా వారు పర్యటించేవారు. వారు అప్పుడు బాగా నంబర్ వన్ టార్గెట్గా ఉండేవారు. సో వారు వస్తున్నప్పుడు ఈ రోడ్ ఓపెనింగ్ చేయడం కానీ ఏరియా డామినేషన్ చేయడం కానీ చాలా ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళు. ఆయన కూడా చాలా ధైర్యంగా తిరిగేవారు, అంత థ్రెట్ ఉండి అంత నక్సలైట్ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ధైర్యంగా విలేజ్లు విజిట్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారండి. సార్ అక్కడ తర్వాత పల్నాడు తర్వాత పల్నాడు తర్వాత నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిన అడిషనల్ ఎస్పీగా. అది కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను దాదాపు 4.5 ఇయర్స్. నేను ఎస్పీగా, నాన్ క్యాడర్ ఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేశాను అక్కడ. సార్ ఆ ప్రాంతం మీరు పనిచేసిన టైంలో మక్కా బ్లాస్ట్, ట్రాన్స్ఫోర్స్ బ్లాస్ట్ చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే అందులో కేసులు రివీల్ చేయకూడదు అంటే వద్దు, కానీ రివీల్ చేయొచ్చు అనుకున్న విషయాలు చెప్పండి, మంచి మాడ్యూల్స్ ఏమని పట్టుకున్నాం. అంటే అప్పుడు హైదరాబాదులో యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉండేవండి. అంటే ఇప్పుడు పరిస్థితి నాకు ఐడియా లేదు, కానీ హైదరాబాద్లో అప్పుడు ఏంటంటే మెయిన్ ఎర్లియస్ట్ మాడ్యూల్స్ అన్నీ మనకు ఆల్ ఇండియాలో కూడా చూసుకుంటే ఎక్కువ హైదరాబాద్ నుంచే మాడ్యూల్స్ వచ్చాయి. ఎందుకంటే చాలామంది ముస్లిం యూత్ వీళ్ళు ఉపాధి కోసం అని చెప్పేసి హైదరాబాద్కి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది, సౌదీకి, దుబాయ్కి, అక్కడంతా వెళ్ళడం జరిగింది. సో అప్పుడు మనకి కొన్ని ఈ పరిస్థితుల మూలంగా ఈ బాబ్రీ మసీద్ డిమాలిషన్, తర్వాత సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ వల్ల వాళ్ళు యూత్ కొద్దిగా మోటివేట్ అయిపోయేసి అక్కడ ఉన్న ర్యాడికల్ ఎలిమెంట్స్ తోటి, ఈ సౌదీ అరేబియాలో, ఈ దుబాయ్లో ఉన్న ర్యాడికల్ ఎలిమెంట్స్ తోటి ఎర్లియస్ట్గా హైదరాబాద్ యూతే వాళ్ళు దీంట్లోకి ఈ మార్గంలోకి ప్రయాణించడం జరిగింది. అందుకే మీరు ఎర్లియస్ట్ మాడ్యూల్స్ చూస్తే కంట్రీలో కూడా మీకు హైదరాబాద్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కుక్కర్ బ్లాస్ట్ కానీ, ఫోన్, సెల్ ఫోన్ అన్ని కూడా, ఎందుకంటే యూత్ అక్కడికి మెయిన్, మన వాళ్ళు ముందుకు హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. అదేవిధంగా అదే ప్రాసెస్లో వన్స్ సౌదీలో అక్కడ ఏమైపోయిందంటే అక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా వ్యూ చేయడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళ సెక్యూరిటీకి ప్రాబ్లం అయిపోయింది ఈ ర్యాడికల్ ఎలిమెంట్స్ తోటి సౌదీలో.
వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ తోటి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైతే ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి కోఆర్డినేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసేయడం, ఈ పనులన్నీ అక్కడ స్టార్ట్ అయిపోయేసరికి స్లోగా యాక్టివిటీస్ని వాళ్ళు ఈ బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్కి వీళ్ళు షిఫ్ట్ చేశారు. అచ్చా, అంటే మనకి పోరస్ బార్డర్ ఉండడం, ఇండియాకి బంగ్లాదేశ్కి చాలా పోరస్ బార్డర్ ఉండడం, ఈజీగా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే అప్పుడు బంగ్లాదేశ్లో కూడా కొద్దిగా పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండేవి. అక్కడ కొద్ది రోజులు పనిచేసిన తర్వాత అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్ ద్వారా పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని, బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఏదైనా క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్లైట్లో పాకిస్తాన్కి వెళ్ళిపోవడము, పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ చేయడము, దౌరాయామ్ అని చెప్పేసి ఒక 21 డేస్ బేసిక్ ట్రైనింగ్, దౌరాయ ఖాస్ అని చెప్పేసి మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్, అంటే వాళ్ళకి బేసిక్ బాంబ్స్ ఎలా చేయాలి, తర్వాత వెపన్స్ ఎలా వాడాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి, ఖాస్ అంటే స్పెషల్ ట్రైనింగ్, దౌరాయంలో బాగా చేసిన వాళ్ళకి దౌరాయ ఖాస్ అనేవాళ్ళు అప్పట్లో. అట్లా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ చేసి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశ్ నుంచి క్రాస్ అయ్యి మనకు ఇక్కడికి వచ్చేసి ఇటువంటి యాక్టివిటీస్ చేయడం అనేది అప్పట్లో ట్రెండ్గా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే తర్వాత ఇంట్రాగేషన్స్లో మనకు ఏం బయటపడిందంటే ఇట్లా ప్రతిసారి ఈ బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో కూడా గవర్నమెంట్ టైటన్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడక్కడ వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అయ్యి ఈ పట్టుకోవడం స్టార్ట్ కోఆపరేషన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిసారి ఇట్లా బంగ్లాదేశ్కి వెళ్ళేసి పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యే బదులు ఇక్కడే మనం ఇండియాలోనే ట్రైనింగ్ ఈ ఫారెస్ట్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారండి. అప్పుడు ఒకటి మధ్యప్రదేశ్లో ఒక మాడ్యూల్ బయటపడింది, సిమీ మాడ్యూల్ అని అదే టైంలో బయటపడింది. వాళ్ళందరికీ మధ్యప్రదేశ్ అక్కడే ఫారెస్ట్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పుట్టిందే ఈ ఇండియన్ ముజాహిద్దీన్ మాడ్యూల్ అని. వాళ్ళందరూ ఇండియాలోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే అందరినీ ట్రైన్ చేసి ఇట్లా వాడడం జరిగిందండి. అట్లా వాళ్ళు కూడా డైవర్స్ఫై పోలీస్ని సర్వలెన్స్ని తప్పించుకోవడానికి ఏదో విధంగా కాపాడుకోవడానికి ఈ వయలెన్స్ యాక్టివిటీస్ చేయడానికి ఇట్లా రకరకాల మార్గాలన్నీ ఉపయోగించుకొని వాళ్ళు అప్పట్లో చేసేవాళ్ళు. చాలా 4.5 ఇయర్స్ కూడా చాలా అసలు. సార్ మీకు మెయిన్ ఛాలెంజ్ మాడ్యూల్ ఏంటండి అక్కడ ఆ టైంలో? చాలా ఛాలెంజింగ్ మాడ్యూల్ అంటే ఇదే అండి, గోకుల్ లుంబిని పార్క్ చాలా చాలా ఛాలెంజింగ్ మాడ్యూల్ అండి అది. వాళ్ళది ఏమైందంటే అసలు ఎక్కడ కూడా వాళ్ళు హైదరాబాద్లో లోకల్ నెట్వర్క్ వాడలేదు. టోటల్గా ఒక 3 బయట నుంచి వచ్చారు. వారు మెయిన్ కాన్స్పెక్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు, వారు వచ్చారు, ఇంకో ఇద్దరు వచ్చారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అట్లా వచ్చారు. భక్తల్ బ్రదర్స్లో ఒక భక్తులు వచ్చారు, రియాజ్ భక్తులు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఒక ఉప్పల్లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, తీసుకొని డివైడ్ అయ్యారు వాళ్ళు, అంటే రెక్కీ చేశారు. కొద్ది రోజులు ఎక్కడెక్కడ తిరగాలి, క్రౌడెడ్ ప్లేసెస్. వన్స్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ చాలా క్రౌడ్ ఉందని వాళ్ళు అక్కడ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ లుంబిని పార్క్లో ఫస్ట్ వాళ్ళు ఆ బోట్లో పెడదామని ప్లాన్ చేశారు యాక్చువల్గా. కానీ ఎందుకో ఆ రోజు అది కుదరలేదు, బోట్లో వాడు వెళ్ళడానికి ట్రై చేస్తే అది బోట్ త్వరగా వెళ్ళిపోవడం అనేది జరిగింది, అయితే బోట్లో పెట్టాలనుకున్నారు. అయితే ఈ మన లేజర్ షో ఉన్న చోట అయితే ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి అక్కడ వాళ్ళు పెట్టడం జరిగిందండి. అసలు ఏమాత్రం కూడా క్లూస్ మనకు దొరకలేదు. చాలా అంటే ఫస్ట్ లోకల్సే చేసి ఉంటారు, లోకల్ అసిస్టెన్స్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరగదు అని చెప్పేసి లోకల్ దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేశాం. అంత హైదరాబాద్లో ఉండే సస్పెక్ట్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా మనకి క్లూస్ రాలేదు. తర్వాత బాంబేలో వచ్చింది చిన్న క్లూ. ఇది బాంబేలో అది ట్రైన్స్ బ్లాస్ట్ చేశారు అప్పుడు, కుక్కర్ బాంబ్స్ పెట్టేసి బాంబే లోకల్ ట్రైన్స్లో వాళ్ళు బాంబ్స్ ప్లేస్తుంటే ఒక వాళ్ళు ఏం చేశారంటే ఒక కారుని వాడారు, ఒక కారులో కూడా బాంబు పెడదామని చెప్పేసి ఒక దొంగతనం చేసిన కారుని వాడారు. అక్కడ క్లూ వచ్చింది ముంబై పోలీస్కి. ఆ కారులో ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఎవరు చేశారని క్లూ వచ్చింది. సో అట్లా ఆ మాడ్యూల్లో మనకు ఈ లుంబిని పార్క్ గోకుల్ షాట్ బ్లాస్ట్ డిటెక్ట్ అయిందండి. కానీ అప్పటికే కొంతమంది పాతపతి సంబంధించిన యువకులందరినీ అరెస్ట్ చేశారు కదండి. అదే ఇంట్రాగేషన్ చేయడం జరిగింది, కొంతమందిని క్వశ్చన్ చేయడం జరిగింది, బట్ వాళ్ళ మీద ఏమీ కేసులు ఏమీ పెట్టలేదు. అప్పటి నుంచి హైదరాబాద్ యూత్ ఇటువంటి వాటిల్లో పార్టిసిపేషన్ అనేది చాలా మటుకు తగ్గుముఖం పట్టిందండి. ఎందుకంటే ఆ సీనియర్స్, నేను చెప్పాను కదండి 90s లో వెళ్ళిన సీనియర్స్ అందరూ అవుట్డేట్ అయిపోయారు. తర్వాత అక్కడ గవర్నమెంట్స్
వాళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడము, వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాల్లో డిసిస్ట్ కొంతమంది డిపోర్ట్ చేసేయడం, వెనక్కి పంపించేసేయడము, ఇవన్నీ జరగడంతో అక్కడ వాళ్ళు డైల్యూట్ అయిపోయింది. సౌదీలో అంతా పోయింది. తర్వాత ఇక్కడ మనకు బంగ్లాదేశ్లో కూడా చాలా టైట్ అయిపోయింది, పట్టుకుంటున్నారు, కోఆర్డినేషన్ పెరిగింది, అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు డైల్యూట్ అయిపోయారు. కాబట్టి హైదరాబాద్ యూత్కి వాళ్ళల్లో కూడా ఇక్కడ లోకల్ కూడా ముస్లిం లీడర్స్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం మానేశారు. ఇటువంటి యాక్టివిటీస్లో టెర్రరిస్ట్లో పాల్గొన్న వాళ్ళని ఇది చేయడం సాధ్యం, కొద్దిగా మార్పు వచ్చింది. అందుకనే మీరు అన్ని మాడ్యూల్స్ జరిగాయి. మీకు ఒక టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్లోనే లోకల్ హైదరాబాద్ యూత్ ఇన్వాల్వ్ అయ్యారండి. తర్వాత మెయిన్ ఎక్యూజ్డ్ బంగ్లాదేశ్ అని కదా, బంగ్లాదేశ్ వాడే డాలీ అని వాడిని పట్టుకొచ్చారు. వాడు ఖాజా అని ఒక అతను ఉండేవాడు, మళ్ళీ ఆయన పాకిస్తాన్లో వారు ఎన్కౌంటర్లో ఏదో చనిపోయారు. ఖాజా అని జాహెద్ అని ఇద్దరు హైదరాబాద్ యూత్ షాహెద్ బిలాల్ అని చెప్పి, ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. ఖాజా అని వాళ్ళ బంధువే అతను, ఖాజా వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, ఆయన బ్రదర్ వారు. తర్వాత ఈ జాహెద్ అని ముసలాం బాబులో ఉండేవాడు ఆయన. సో వాళ్ళు ప్లాన్ చేసి మెయిన్ ఏంటంటే అప్పుడు వారు మౌలానా నసీరుద్దీన్ అని చెప్పేసి వారు గుజరాత్ పోలీసు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు 2004లో వారి అబ్బాయి ఆ రోజు అరెస్ట్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారు డీజీ బాబీస్. అప్పుడు గుజరాత్ పోలీసు ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే చనిపోయారు. అప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళతోటే ఇది జరిగింది, టాస్క్ ఫోర్స్ వాళ్ళ అసిస్టెంట్తోటే ఇది జరిగింది, వారు చనిపోవడం జరిగిందని చెప్పేసి దానికి రిటాలియేషన్గా దాన్ని వాళ్ళు, అది కాక టాస్క్ ఫోర్స్ అనేది అప్పుడు హైదరాబాద్లో ఐఎస్ఐ మోడల్స్ బ్రేక్ చేయడం వాటిలో చాలా యాక్టివ్ రోల్ టాస్క్ ఫోర్స్ ప్లే చేసేది. అందుకని ఒక సింబల్ ఆఫ్ అథారిటీ కాబట్టి దాన్ని బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే లక్కీగా రోజు దసరా కావడము, హాలిడే ఉండడంతో ఎవరు లేరు, ఒక హోమ్ గార్డ్ ఎవరో ఉన్నారు, హోమ్ గార్డ్ ఒకరే ఆ రోజు చనిపోవడం జరిగింది. సో ఆ విధంగా డైవర్స్ వే వాళ్ళు కూడా, అది లాస్ట్ మాడ్యూల్ నాకు తెలిసి హైదరాబాద్ యూత్ ఇన్వాల్వ్ అయిన లాస్ట్ మాడ్యూల్. తర్వాత హైదరాబాద్ లోకల్ యూత్ చాలా మటుకు తగ్గింది. అదే టైంలో వికారుద్దీన్ ఒక కొత్త మాడ్యూల్ తీసుకొచ్చాడు కదా, డిసెంబర్ 6 రావగానే పోలీసులను కాల్చి చంపడం పెట్టుకున్నాడు కదా. అదే దర్శగా జహాద్ ఓ షహాదత్ అని డీజేఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఈ వికారుద్దీన్ దాంట్లో చాలా యాక్టివ్ మెంబర్గా ఉండేవారు. వికారుద్దీన్ మోటివేటెడ్ వికారుద్దీన్ ఏమంటే, వారు ఈ మక్కా మసీదు బ్లాస్ట్ జరిగింది కదా, దానికి వారు రిటాలియేషన్గా యాక్ట్ చేస్తుండేవాడు. మక్కా మసీదులో హైదరాబాద్లో బ్లాస్ట్ జరిగింది, వీళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దాని మీద రిటాలియేషన్ చేయాలి. తర్వాత సబ్సిక్వెంట్గా ఫైరింగ్ జరిగి కూడా ఆ రోజు కొంతమంది చనిపోయారు, అక్కడ చనిపోయారు. సో దానికి రిటాలియేషన్గా ఆయన యూజీ అయిపోయారు. అప్పటిదాకా చాలా యాక్టివ్గా ఉండేవారు వారు, దర్శగా డీజేఎస్లో తిరుగుతూ యాక్టివ్గా ఉండేవారు. సబ్సిక్వెంట్గా ఆయన అండర్ గ్రౌండ్ అయిపోయేసి ఒక ఇద్దరు ముగ్గురు యూత్ వేసుకొని ఆ యానివర్సరీ రోజు మక్కా మసీదు ఏదైతే బ్లాస్టింగ్ అయిందో ఆ రోజు వచ్చేసి ఎవరో ఒకరి మీద ఫైర్ చేయడము, ఒకసారి ఒక వచ్చేసి సిటీలో ఒక కానిస్టేబుల్ మీద కూడా వారు ఫలక్నామా దగ్గర ఒకసారి, తర్వాత ఐఎస్ఎస్ సదన్ దగ్గర ఒకసారి అటాక్ చేశారు. ఒకసారి ఒక ఇంటెలిజెన్స్ స్టాఫ్ అతని మీద సర్వేలెన్స్ చేస్తున్నారు. సర్వేలెన్స్ చేస్తున్నప్పుడు ఆయన చూశారు, ఫోన్లో మాట్లాడి వెళ్తూ ఉంటే వారు వెంటబడ్డారు, ఆ కానిస్టేబుల్ వెంటబడ్డారు. బట్ వారికి వారి దగ్గర వెపన్ ఉందని ఆ కానిస్టేబుల్కి తెలియదు. మామూలుగా ఎలా క్యాచ్ చేయొచ్చు అనుకుని వెళ్ళారు, కానీ సడన్గా ఆయన వెపన్ ఓపెన్ చేసి ఆ కానిస్టేబుల్ మీదకి ఫైర్ ఓపెన్ చేశారు. సంతోష్ నగర్ క్రాస్. అప్పుడు సార్ ఆయన సిటీలో ఉన్నాడు కదా, చాలా దాపు సంవత్సరం ఉన్నా ఎందుకు పట్టుకోలేకపోయారండి అప్పుడు? అంటే సిటీలో ఉండేవాడు కాదు, ఆయన బయట ఉంటూ అప్పుడప్పుడు వచ్చి కొద్ది రోజులు ఉండేసి వెళ్ళిపోతుండేవాడు అంతే. ఎక్కడ అంటే ఏంటంటే మెయిన్ సాఫిస్టికేషను, చాలా టెక్నాలజీని గురించి బాగా అవగాహన పెంచుకోవడము, పోలీసుల్ని ఎట్లా అవాయిడ్ చేయాలని తెలుసుకోవడము, ఆ ప్రాంతాల వల్ల అతను కొద్దిగా పట్టుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది కష్టపడి ఉండేది. ఓకే సార్, మీరు నక్సల్స్ మూమెంట్ చూశారు, ఇటు ఇండియన్ ముజాహిద్దీన్ వాళ్ళు, వీళ్ళ ఐడియాలజీ వేరా, వీళ్ళది రెండు ఒకటేనా, ఇద్దరు వైలెన్స్ చేస్తుంటారు, వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటారు? బెస్ట్ అంటే ఇప్పుడు బెస్ట్ అని ఎవరు చెప్పలేమండి, ఇద్దరిది కూడా వైలెన్సే. వైలెన్స్ బట్ ఈ ఇస్లామిక్ ఇదే, ఈ మన ఈ ఇండియన్ ముజాహిద్దీన్ అంటే ఇన్నోసెంట్ చచ్చిపోతారండి. ఎక్కడెక్కడ ట్రైన్స్లో బాంబ్స్ పెడతారు, షాపింగ్ మాల్స్లో పెట్టేస్తారు. మొన్న కూడా చూశారు రామేశ్వరం కేప్లో పెట్టేసి మాల్స్ పెట్టేశారు. మావోయిస్టులు కొద్దిగా సెలెక్ట్ టార్గెట్ చేస్తుంటారు, వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో
ఇన్నోసెంట్ జోలికి వెళ్ళారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అది వీళ్ళకి వాళ్ళకు ఉన్న డిఫరెన్స్. బట్ వైలెన్స్ అనేది బోత్ గ్రూప్స్లో వైలెన్స్ కామన్. ఓకే సార్, పల్లాడు కౌంటర్ ఇంటి తర్వాత అండి? నేను కౌంటర్ ఇంటి తర్వాత ఒక 1 ఇయర్ సూడాన్కి వెళ్ళానండి, యుఎన్ మిషన్కి వెళ్ళాను. అక్కడ సౌత్ సూడాన్, సూడాన్ అనేది ఒకే కంట్రీ. అక్కడ సూడాన్లో ఏంటంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్, నార్త్ సూడాన్ అంతా ముస్లిమ్స్ ఉంటారు, సౌత్ సూడాన్ అంతా క్రిస్టియన్, రకరకాల ట్రైబ్స్ ఉంటాయి, వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు. బట్ రిసోర్సెస్ వచ్చేసి ఆయిల్ రిసోర్సెస్ అన్నీ కూడా సౌత్ సూడాన్లో ఉంటాయి. నార్త్ సూడాన్ వాళ్ళు వాళ్ళని మొత్తము వాళ్ళకి కావాల్సిన పైప్ లైన్ మాత్రం అక్కడి నుంచి ఉంటుంది, పోర్ట్ సూడాన్ అని. అక్కడే ఓన్లీ 1 పోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు తరతరాలుగా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రిసోర్సెస్ అన్నింటినీ వాళ్ళే వాడుకొని ఆ నార్త్ సూడాన్ని డెవలప్ చేసుకొని ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో దేర్ ఇస్ ఎ సివిల్ వార్. 25 ఇయర్స్ నుంచి అక్కడ నార్త్ సూడాన్కి సౌత్ సూడాన్ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు యుఎన్ మిషన్ ఎస్టాబ్లిష్ చేసి కొంత రెఫరెండం పెట్టాలి. అంటే ఏంటి, 2010లో ప్రజలు సూడాన్ కలిసి ఉంటున్నారా లేదా విడిపోతారా అని రెఫరెండం పెట్టాలి యాజ్ పర్ ద యుఎన్ బ్రోకర్డ్ అగ్రిమెంట్. ఓకే, దానికి అక్కడ డిప్లాయ్ చేశారు. స్టేజ్ బై స్టేజ్ చేయడానికి యుఎన్ ఫోర్స్ని డిప్లాయ్ చేశారు. అక్కడ సివిల్ పోలీస్, యుఎన్ పోల్ అంటారు మమ్మల్ని, ఉన్ పోల్ అంటారు. సివిల్ పోలీస్ టాస్క్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ సూడాన్ పోలీస్కి. ఏంటంటే సివిల్ పోలీస్ కూడా అక్కడ 25 ఇయర్స్ వారు వాళ్ళు కూడా వార్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ గురించి కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, కమ్యూనిటీ పోలీసింగ్, ఇవన్నీ డెమోక్రటిక్ పోలీసింగ్ మెథడ్స్ వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్స్ని పంపించి వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, రకరకాల ప్రజెంటేషన్స్ వాళ్ళకి చేసి ప్రాక్టికల్గా చెప్పడం, అది టాస్క్ అక్కడ. అంటే 1 ఇయర్ చేశారండి? 1 ఇయర్ అక్కడ. 1 ఇయర్లో మన ఇండియన్ పోలీస్కి సూడాన్ పోలీస్కి డిఫరెన్స్ కనిపించిందా? చాలా డిఫరెన్స్. సూడాన్ పోలీస్ అసలు ప్రిమిటివ్గా, చాలా ప్రిమిటివ్ కదండి వాళ్ళు. అంటే వాళ్ళదంతా కొద్దిగా మిలిటరీ స్టైల్ ఉంటుందా, పోలీస్ టైప్ ఉంటుంది. పబ్లిక్ యాటిట్యూడ్ అండి? పబ్లిక్ యాటిట్యూడ్, పబ్లిక్ అంతా అవేర్నెస్ ఉండవు, రైట్స్ గురించి తెలియవు. అప్పుడంతా అక్కడ డిక్టేటర్షిప్ ఉండేది కదండి, సూడాన్లో అంతా డిక్టేటర్షిప్ ఉండేది. కాబట్టి చాలా బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఏమి ఉండేవి కాదు అక్కడ. మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది పోలీస్కి. ఓకే, సూడాన్ తర్వాత సూడాన్ తర్వాత నేను ఇండియాకి వచ్చానండి. అప్పుడు అక్కడ నేను హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ డీసీపీగా కొద్ది రోజులు పనిచేశాను, దాదాపు 1.5 ఇయర్ పైన పనిచేశాను. అప్పుడు ఎవరండి సిపి గారు? ఏకే ఖాన్ గారు ఉండేవారు సిపి, అడిషనల్ సిపిగా సివి ఆనంద్ గారు ఉండేవారు. అది కూడా ట్రాఫిక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా. అంటే నేను ఇప్పక డీసీపీ ట్రాఫిక్ 1 అనేవాళ్ళు నన్ను. అంటే ఇటు మన బంజారా హిల్స్ అసెంబ్లీ ఆ ప్రాంతం, అజ్జాగుట్ట అంటే కోర్ సిటీ, అంటే మెయిన్ సిటీ అంతా వచ్చేది బాగా. అంటే చాలా కష్టపడి పనిచేయడం జరిగింది అప్పుడు అడిషన్ సిపి గారు కానీ. మీకు మెయిన్ అక్కడే కదండి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కూడా అక్కడ ఉండేది. రాజశేఖర్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కోర్ ఆఫ్ కోర్. మీరు వచ్చేసారు రాజశేఖర రెడ్డి గారు లేరు అనుకుంటా? ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, చనిపోయారు. రాజశేఖర గారు చనిపోయారు 2009. మీరు రోషయ్య గారు ఉన్నారు సీఎం గా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం గా ఉన్నారు. కరెక్ట్. ట్రాఫిక్ లో ఒక చిన్న క్వశ్చన్ అండి, హైదరాబాద్ పబ్లిక్ కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? ట్రాఫిక్ సెన్స్ పర్వాలేదండి, చాలా మటుకు డిసిప్లిన్ ఉంటుంది. అంటే సిటీ, ఓల్డ్ సిటీలో కొద్దిగా వాళ్ళు సరిగా ట్రాఫిక్ ఫాలో గారు, బట్ కొత్త సిటీలో పర్వాలేదండి, పర్వాలేదు, కొద్దిగా బెటర్ అయ్యి ట్రాఫిక్ ఫైన్స్. సార్, ఆ ట్రాఫిక్ లో మీకు 3 E's కనిపిస్తాయి, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీది కాదు కాబట్టి ఈ రెండింటిలో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ సార్? అప్పట్లో ఇచ్చేవారు ఎన్ఫోర్స్మెంట్ బాగా చేసేవాళ్ళము. అప్పుడు ఏం చేసేవారు అంటే వారానికి ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేసేవాళ్ళం. ఒక వారము ట్రిపుల్ రైడింగ్ అని, ఒక వారము నంబర్లెస్ ప్లేట్స్ అని, అట్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవేర్నెస్ చేస్తుండే వాళ్ళము. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు ఘోషామహల్లోనే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది. తర్వాత బేగంపేటలో కూడా ఒక కొత్త ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది. కంపల్సరిగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్. అంటే బిఫోర్ ఎవరన్నా పట్టుకుంటే ఫైన్ వేసే ముందర వాళ్ళని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పంపించి అక్కడ ఫిలిమ్స్ అది చూపించి తర్వాతనే ఫైన్స్ వేసేవాళ్ళం. ఆ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. సార్, ట్రాఫిక్ తర్వాత? ట్రాఫిక్ తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానంకి ట్రాన్స్ఫర్ అయ్యానండి. అక్కడ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను. అక్కడ కూడా దాదాపు 1.5 ఇయర్ 1.8 మంత్స్ నేను పనిచేశాను. అచీవ్మెంట్ ఏముందండి? అచీవ్మెంట్ అంటే మెయిన్ అక్కడ చాలా ప్రణాళికలు ఉన్నాయండి. అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గురించి
చాలా కమిటీస్ స్టడీ చేసి రిపోర్ట్స్ ఇచ్చాయి. ఒకటి సుబ్బరమణ్యం గారి కమిటీ, తర్వాత ఆంజనేయరెడ్డి గారు కొన్ని కమిటీ రిపోర్ట్స్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని కమిటీస్ ఇచ్చారు. ఆ సెక్యూరిటీలో వాళ్ళు ఇన్నర్ కార్డును మన మాళా వీధుల చుట్టూ ఒక మెష్ వేయాలి అని చెప్పేసి ఫస్ట్ రికమెండేషన్, తర్వాత ఔటర్ కార్డును చుట్టూ అంటే మెయిన్ ఫారెస్ట్లో నుంచి కూడా ఎవరు రాకుండా ఒక ఔటర్ కార్డు రావని చెప్పేసి రకరకాల ప్రణాళికలు వాళ్ళు పెట్టారు. ఒక స్టాండర్డ్స్ ఇవి అచీవ్ చేయాలని పెట్టారు. వాటిలో ఇన్నర్ కార్డును నేను కంప్లీట్ చేయించేశాను. అంటే అప్పుడు ఈవో గారు అందరూ సపోర్ట్, మెయిన్ సపోర్ట్. తర్వాత ఔటర్ కార్డును కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అప్పుడే సర్వే చేసి ప్లాన్ అంతా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ మెష్ వేయాలి ఏంటి, ఇప్పుడు బైపాస్ రోడ్ అని వచ్చింది తిరుమల, అప్పుడే ఇనిషియల్గా ప్లానింగ్ జరిగింది. ఆ బైపాస్ వెంబడే ఔటర్ కార్డును కూడా ఉండాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. తర్వాత బీడీ టీమ్ ఎక్విప్మెంట్, తర్వాత అలిపిరి చెక్ పోస్ట్లో కూడా అప్పుడు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉండేవాళ్ళు వెహికల్స్ అన్ని చెక్ చేయడానికి, అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బందిని పెట్టి సెక్యూరిటీ స్ట్రెంగ్తన్ చేయడము, తర్వాత సీసీటీవీస్ చాలా తక్కువగా ఉండేవి తిరుమలలో. అప్పుడే బోర్డుకి చెప్పి ఒక 6 crores ప్రాజెక్టు సీసీటీవీస్ పెట్టడానికి అప్రూవల్ కూడా జరిగింది. సో దాని మీద సబ్సిక్వెంట్గా వచ్చిన వాళ్ళందరూ ఇవి బేసిక్ థింగ్స్, సీసీటీవీస్, సెక్యూరిటీ కార్డన్స్, ఇవన్నీ డెవలప్ చేయడం జరిగిందండి. సెక్యూరిటీకి కోఆర్డినేషన్, లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్, ISWతో కోఆర్డినేషన్, సెక్యూరిటీకి ఒక ఫోకస్ బాగా ఇవ్వడం జరిగిందండి. తిరుపతి తర్వాత మీరు నేను కడప ఎస్పీగా వెళ్ళాను అక్కడి నుంచి. సార్ కడప అనగానే చాలామందికి ఏదో కనిపిస్తుంటారు, కానీ అక్కడే ఉండే ప్రజలు చాలా మంచి వాళ్ళు కనిపిస్తుంటారు. ఒక పర్టికులర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. కడపలో మీరు పనిచేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చినట్లేదు. ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలా చేశారండి ప్లానింగ్? అంటే కడపలో ఎలక్షన్స్ ఎప్పుడు ఛాలెంజ్ అండి. డిస్ట్రిక్ట్ మామూలు టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది డిస్ట్రిక్ట్, కానీ ఎలక్షన్స్ మాత్రము చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వల్ల కానీ మొదటి నుంచి ఉన్న పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్, చాలా పాత రోజుల నుంచి ఉన్న సర్కమ్స్టెన్సెస్ వల్ల కానీ చాలా ప్రెస్టీజియస్గా ఎలక్షన్ జరుగుతుందండి. రాజకీయ నాయకులకు కూడా అక్కడ అవేర్నెస్, ఎలక్షన్ రూల్స్ గురించి అవేర్నెస్ వాటి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో పోలీసింగ్ బాగా చేయాలి అక్కడ. అంటే చాలా మైన్యూట్గా ఎగ్జామిన్ చేయడం, ఫోర్సెస్ పంపించడము, తర్వాత విలేజ్ విజిట్స్ చేయడము, కార్డినేషన్ ఆపరేషన్స్, బౌండ్ ఓవర్ చేయడము, ఈ ట్రెడిషనల్గా ఫ్యాక్షన్ విలేజ్లో ఎలా పనిచేస్తామో అటువంటి మెథడ్స్ అన్నీ అక్కడ ఉపయోగించాలండి కడపలో ఎలక్షన్ సక్సెస్ కావాలంటే. సార్ కడపలోనే జమ్మల బడులు రీపోలింగ్ జరిగిందండి. ఆ రోజు ఏం జరిగిందండి? అంటే ఆ రోజు మన ఐపీఎస్ ఆఫీసర్ మీద వాళ్ళు అసాల్ట్ చేశారు. అది దేవగుడి అనే ఒక విలేజ్ ఉందండి, ఒకది కంటెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. ఆ రోజు అక్కడ మన పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది వెళ్ళడం జరిగింది అక్కడికి. దేవుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా కంటెస్టింగ్ క్యాండిడేట్ సన్కి పోలీస్ ఆఫీసర్స్కి కొద్దిగా చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఒక చిన్న ఇష్యూ. దాని మీద అక్కడ విలేజర్స్ అందరూ, అంటే అప్పటికి ఏమైందంటే అక్కడ జమ్మలమడుగులో ఒక 9-10 విలేజెస్ ఉంటాయి మన జమ్మలమడుగు నుంచి పొద్దుట వెళ్ళే దారిలో, అవన్నీ ఒక పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్స్. అక్కడ వేరే వాళ్ళ ఏజెంట్స్ని రానివ్వరు అనే ఆరోపణలు అప్పట్లో ఉండేవి. సో అందుకని ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు స్పెషల్గా రిప్రజెంట్ చేశారు, మాకు ఇక్కడ ఏజెంట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టాలి ఇక్కడ అని, ఇవ్వండి ప్రొటెక్షన్ ఇవ్వండి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల అక్కడ పోలీసింగ్ కూడా బాగా ఎక్కువగా, అంటే ఏజెంట్స్ కోసం గొడవలు కాకుండా పోలీసులు తిరుగుతున్నారు. అందువల్ల కూడా ఈ పోలీసులు మా గ్రామానికి వచ్చి ఇక్కడంతా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అక్కడ లోకల్స్ అందరూ కొంచెం తిరగబడి స్టోన్ పెల్టింగ్ అది చేయడం జరిగింది. సో పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది దేవగుడిలో. సో అందువల్ల టెంపరీగా ఆ రోజు పోలింగ్ స్టాప్ అయ్యి మళ్ళీ పోలింగ్ జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్కి ఒక పోలీస్ ఆఫీసర్ మీదనే, ఒక ASP స్థాయి అధికారి మీదనే అటాక్ చేశారంటే ప్రజలు ఎలా చేస్తారని చెప్పేసి రిపోర్ట్ పంపడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు రీపోల్ ఆర్డర్ చేశారు, ఎలక్షన్ కమిషన్ అప్పుడు అక్కడ రీపోల్ జరిగింది. మళ్ళీ నేను ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ ఎస్పీ నేనే ఉండి అక్కడ రీపోల్ చేయించానండి. తర్వాత ఆ రోజు అవతల కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా విలేజ్కి వచ్చాడు. అసలు ఆయన చెప్పారు, అంటే ఇంతవరకు ఆ విలేజ్కి వెళ్ళి ఎవరు వేరే వాళ్ళ విలేజ్కి వెళ్ళి, రాయలసీమలో కల్చర్ ఏంటంటే వేరే వాళ్ళ విలేజ్కి వెళ్ళి పోలింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటారు, సరైన ఏజెంట్స్ ఉండరు. ఓకే, ఆ పరిస్థితులు ఉంటాయి అక్కడ అప్పుడప్పుడు సొంత విలేజ్లో.
వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు వారు ఫస్ట్ టైం వచ్చాను ఈ విలేజ్కి, నేను పోలింగ్ ఏజెంట్స్ కూర్చోబెట్టుకుని నేను పోలింగ్ చేయించానని చెప్పేసి ఆయన అన్నారు. హ్యాపీ విలేజ్. హ్యాపీ విలేజ్. సో అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఎలా తీసుకొచ్చారండి మీరు? అంటే ఇక ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది, సీరియస్గా చేయాలి కంటెస్టింగ్ క్యాండిడేట్, అవతల వారికి కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి, మీరు అలో చేయకుండా ఇట్లా లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఎవరికి తెలియదు, కాబట్టి మీరు కంపల్సరీగా రూల్ ఆఫ్ లా అనేది అప్లై కావాలి. సార్ మీరు అంత స్మూత్గా చెప్పారా, కొంచెం ఆఫ్ చెప్పారు. అంటే రిజిస్ట్రేషన్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ కదండి ఇవి. అవును. ఎవరికైనా ఎక్కడైనా ఓటు వేయాలి, ఎవరైనా ఎక్కడైనా క్యాన్వాసింగ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. సో అది వారికి క్లియర్గా వారికి స్పష్టం చేయడం జరిగింది. సో వారు కూడా అర్థం చేసుకున్నారు, పరిస్థితిని అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ తోటి పూర్తిగా సహకరించారు. సార్ కడప నుంచి? కడప నుంచి నేను విజయవాడ డీసీపీగా వచ్చానండి. డీసీపీ అడ్మిన్ విజయవాడగా దాదాపు 3 ఇయర్స్ పనిచేశాను. దాని తర్వాత అనంతపూర్ ఎస్పీగా మళ్ళీ వెళ్ళాను. 2017లో అనంతపూర్ ఎస్పీగా వెళ్ళానండి. ఓకే. 96లో అనంతపూర్కి, 2017 అనంతపూర్కి తేడా వచ్చిందంటారు? అంటే ఫ్యాక్షన్స్ బాగా తగ్గాయండి 2017కి. అది బట్ ఈ అక్కడ ఈ గ్యాంబ్లింగ్ ఈ మట్కా అవన్నీ బాగా పెరిగాయి. అంటే ఫ్యాక్షన్స్ తగ్గాయి కానీ బట్ గ్రూప్ తగాదాలు విలేజ్లో ఇష్యూస్ అని కొద్దిగా ఉన్నాయి, ఇంకా పూర్తిగా పోలేదు. సో దట్ ఈస్ అంటే విచ్చలవిడితనము, ఈ స్ప్లింటర్ గ్రూప్స్ ఆఫ్ నక్సలైట్స్ ఇవన్నీ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అదంతా వెళ్ళిపోయారు. దూరం కొన్ని ఏరియాస్ టోటల్గా ఇప్పుడు మలకసిర పెనుగొండ ఈ ప్రాంతాల్లో ఈ స్ప్లింటర్ గ్రూప్స్ చాలా ఎక్కువ ఉండేవి ఆ టైంలో. సో అవన్నీ అసలు టోటల్గా క్లోజ్ ఏం లేవు. కళ్యాణ దుర్గము, గుత్తి, గుంతకల్లు ఆ ఏరియాలో విపరీతంగా అన్ని క్లోజ్ ఏమి లేవు. మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసి తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, ఈ మూడు కాన్స్టిట్యూన్సీస్లోనే ఎక్కువ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ పొలిటికల్ సుప్రీమసీ, తరతరాలుగా ఉన్న ఇష్యూస్, డిఫరెన్సెస్, వాటి వల్ల ఆ మూడు కాన్స్టిట్యూన్సీస్ నుంచే మనకి పోలీస్కి ఎక్కువ ఇష్యూస్ వస్తుండేవి. మరి ఎలా మీరు దాన్ని షార్ట్ అవుట్? అదేనండి, ఇవి మెయిన్. మనకు ఫ్యాక్షన్లో పనిచేయడం ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల వెళ్ళిపో స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్, కొంతవరకు కొంత పొలిటీషియన్స్కి స్పష్టం చేయడము ఇవి ఇవి జరగాలి ఇవి జరగాలి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడము, కరెక్ట్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడము, ఈ హైర్డ్ అసాసిన్స్ కానీ ఎవరున్నా కేసుల్లో ఉంటే కరెక్ట్గా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కేసుల్లో ఏం చేస్తారంటే అసలు పర్సన్స్ని మనము అరెస్ట్ చేయకుండా పెరిఫరల్ ఫెలోస్ని అరెస్ట్ చేస్తేనే ఈ ఫ్యాక్షన్స్లో ఇష్యూస్ వస్తాయండి. వాళ్ళు ఎంబోల్డెన్ అయిపోతారు, ఏం కాదు నాకు ఎంబోల్డెన్ అయిపోయేసి ఇంకా ఎక్కువ దాడులు చేస్తారు. అంటే కింగ్ పట్టుకోవాలంటారు, కింగ్ పిన్స్ని పట్టుకోవాలి. ఎవరు చేస్తారు? నువ్వు కాన్స్పిరసీ అన్న కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అట్లీస్ట్ ఆయనకి నన్ను ఐడెంటిఫై చేశారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నా అంటే కొద్దిగా నెక్స్ట్ టైం చేసేటప్పుడు వారు భయపడతారు ఈ ఫ్యాక్షన్ కేసెస్. సార్ మీకు ఆ విధంగా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఎదురయ్యారు అక్కడ అనంతపురం? ట్రబుల్ మాంగర్స్ అంటే పెద్ద ఇష్యూస్, ఏం నార్మల్గానే జనరల్గా వచ్చే ల్యాండర్ ప్రాబ్లమ్సే హ్యాండిల్ చేశానండి అక్కడ. అప్పటికి కొంతమంది మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయినా, వాళ్ళ అసోసియేట్స్ చాలామంది తిరిగారు కదా అప్పుడు. తిరిగారు కానీ అంత ఇంటెన్సిటీ లేదు. తర్వాత పోలీస్ కూడా చాలా స్ట్రాంగ్, అంటే మెచ్యూరిటీ వచ్చింది పోలీస్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి వీళ్ళని అని చెప్పేసి. మనం సరైన డైరెక్షన్, కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తే ఇటువంటి ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయడం పెద్ద ఈజీ, పెద్ద కష్టం కాదు. స్ట్రాంగ్ పెద్ద పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేసిన కష్టం, కానీ ఇటువంటి సెకండ్ లెవెల్ వాళ్ళందరినీ మనం నిఘా పెట్టి గట్టిగా చేస్తే ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి చార్జ్ తీసుకోగానే అందరూ పిలిపించి వార్నింగ్ ఇచ్చారట కదా. వార్నింగ్ కూడా సార్ మీరు ఆ రెండు షాడోస్ ఎలా కనిపిస్తాయండి? ఒకటి సౌమ్యంగా కనిపిస్తుంటారు, క్రిమినల్స్ ఎదురయ్యేసరికి ఒకేసారి మీలో మార్పు వస్తుంది అంటుంటారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనము పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్, అన్నిట్లో మనం స్ట్రాంగ్ ఉండకూడదు కదండి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే 95% ప్రజలు మంచి వాళ్ళు ఉంటారు, లా అబైడింగ్ సిటిజన్. నేను అందరికీ అదే చెప్తుంటాను, 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లా అబైడింగ్. ఒక 5% 2-3% ఇటువంటి ఎలిమెంట్స్ ఉంటారు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు ఈ 5% ఎలిమెంట్స్తో మాట్లాడే స్టైలే 95% మీద అప్లై చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అందుకనే పోలీసు అందరికీ వ్యతిరేకం అయిపోతుంటారు. సో మనం 95% ఎలా బిహేవ్ చేయాలి, 5% ఎలా బిహేవ్ చేయాలి అనేది మనము తేడా చూపిస్తే అదే మనలో. సో మీరు అన్నట్లుగా 95% మాట్లాడినట్లు ఈ 5% మాట్లాడినే ప్రాబ్లమే.
వాడు కూడా పోలీస్ అంటే చులకం తీసుకుంటారు. వీళ్ళతో మాట్లాడినట్లు 95 మార్క్స్ మాట్లాడితే వీళ్ళు కూడా యాంటీ తీసుకుంటారు. ఆ డిప్లొమసీ ఎప్పుడు వస్తుంది? బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మనం, సెన్స్ లో ఉండాలి. ఇప్పుడు అది ఆలోచిస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాము, వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు, వాడికి 5% ప్రిన్సిపల్ 95% ప్రిన్సిపల్ అనేది మీరు దాన్ని సెన్స్ లో ఉండి మాట్లాడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ రావండి. అంటే గుర్రం గాడిద తేడా తెలుసుకోవాలి. ఓకే, అనంతపురంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందంటే? అనంతపూర్లో చాలా కేసులు చేశామండి, చాలా కేసులు చేశాం. అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేశారంట కదా మీరు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మెయిన్ అక్కడ సోషల్ ఈవెంట్స్ మీద చాలా స్ట్రాంగ్గా వెళ్ళానండి నేను. ఈ మట్కా గ్యాంబ్లింగ్, ఈ క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నాను. అవి కాకుండా కదిరిలో ట్రాఫిక్, హ్యూమన్ ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశా. అక్కడ అమ్మ అమ్మాయిలందరినీ జాబ్ హోల్డర్స్ మీద తీసుకెళ్ళి మోసం చేస్తా, ఆ గ్యాంగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంట. అవునండి, కదిరిలో అక్కడ చిన్నపిల్లల కిడ్నాప్స్ చేసే గ్యాంగ్స్ ఉండేవి, అంతా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ ఉండేవి. అక్కడ అంతా ఫోకస్ అంటే అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్, మేమంతా వెళ్ళడం, మాట్లాడడం, పట్టుకోవడం, అరెస్ట్ చేయడము, ఆ ఏజెంట్స్ అందరిని ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, ఇవన్నీ టాక్టిక్స్ ఉపయోగించడం వల్ల అక్కడ అంతా కొద్దిగా మార్పు వచ్చింది. అది నేను చెప్పేవాడిని అందరికీ కూడా, చాలామంది వచ్చి కదిరి కదిరి అని అట్లా అనేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పేవాడిని, మీరు అట్లా ఎక్కువ ప్రొజెక్ట్ చేయొద్దండి ఆ ఏరియాని, ఎందుకంటే అదొక మనకు ఒక బ్రాండింగ్ వస్తుంది, సింబల్ పడిపోతుంది. కాబట్టి మీరు అట్లా మాట్లాడకూడదు, అసలు మనము ప్రాబ్లం ఉంది అని మైల్డ్గా చెప్పి దాన్ని ట్యాకిల్ చేయడానికి మనం స్టెప్స్ తీసుకోవాలి, కానీ అట్లా బ్రాండింగ్ చేయొద్దండి ఆ ప్రాంతాన్ని. అక్కడ వాలంటీర్ ఏజెన్సీ కూడా హెచ్చరించేవాడిని. సింబల్ పడుతుంది, మిగతా ప్రజలకు కూడా అది ఏంటో జరిగిపోతుంది. అందరూ ఎవరు, ఇప్పుడు నేను చెప్పినట్టు 5% 95% పాలసీ, 95% ఉంటారు, 5% ఇటు పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఆ 5% వల్ల అంతగా ఏరియాకి అంతా బ్రాండింగ్ చేస్తారు. సార్, ఇది కాకుండా కళ్యాణ దుర్గం వైపు ఒక సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం ఉంటుందండి. కర్ణాటక నుంచి మైగ్రేట్ అయిన వచ్చిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు దేవదాసి అనే ఒక కార్యక్రమం పెట్టారు, దాని మీద ఎప్పుడైనా ఫోకస్ చేశారు? అది ఏం పెద్ద ఇష్యూ ఏం లేకుండా అండి, నేను పోయేటప్పటికి ఆ ఏరియా పెద్ద అంత ప్రాబ్లం లేదు. ఉండేది ప్రాబ్లం మెయిన్ అంటే కల్చర్, క్రాస్ కల్చర్. అక్కడ కళ్యాణ దుర్గము ప్రజలు అటు ఇటు మైగ్రేట్ అవుతుంటారు, బట్ అక్కడ ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్సే. ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ అండి రాయదుర్గం ఏరియాలో, కళ్యాణ దుర్గం కర్ణాటక బార్డర్లో చిన్నపిల్లలకి మ్యారేజ్ చేస్తారు అక్కడ. సో అది కూడా బాగా స్పందించడం, అంటే ఈ హెల్ప్ లైన్, ఉమెన్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్స్ ఉండేవి, వెంటనే అటువంటి కాల్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళడం, అక్కడ రిస్క్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం. సార్, అనంతపూర్ తర్వాత అండి? అనంతపూర్ తర్వాత నేను కొద్ది రోజులు సిఐడిలో పనిచేశానండి. సిఐడిలో పనిచేసిన తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరోకి వచ్చాను, యాంటీ కరప్షన్ బ్యూరోగా ఎస్పీగానే వచ్చాను. అది అక్కడ డిఐజీ కూడా నాకు ప్రమోషన్ వచ్చింది. దాదాపు 3.5 ఇయర్స్ పనిచేశానండి యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే సార్, ఏసీబి ట్రాప్ కేసులు వస్తుంది, డిఏ కేసులు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మెయిన్ కారణం ఏంటంటే డిఏ కేసులో సరైన కేసు బిల్డ్ చేయకపోవడం. అంటే ఒక అవినీతి అధికారి ఏసీబీలో ఎలా ఉంటుందంటే, ఒక అధికారి మీద రైడ్స్ చేయాలనుకుంటే ట్రాప్ అంటే సరే రెడీమేడ్గా వారు డిమాండ్ ఉంటుంది, అంతా రికార్డు ఉంటుంది, కలర్ టెస్ట్ వస్తుంది, మీడియేటర్స్ చెప్తారు, అంతా చాలా పక్కగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పెద్ద ఏమి ఈజీగా ఉంటుంది, ముందే అంతా ఉంటుంది కాబట్టి ఎవిడెన్స్ సాలిడ్గా శిక్ష పడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అసెట్ కేసులో ఏంటంటే, ఒక అధికారి మీద ఒక రిపోర్ట్ బిల్డ్ చేసినప్పుడు అతని మీద చాలా హోంవర్క్ చాలా చేయాలి. అంటే వారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, తర్వాత వారికి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, తర్వాత వారికి ఏమైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వచ్చాయా, తల్లిదండ్రుల నుంచి పితార్జితాలు ఏమైనా వచ్చాయా, అటువంటివన్నీ గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్గా చేయాలండి. అది ఏమాత్రము ఎర్రర్ జరిగినా కూడా మనకి కేసు కొద్దిగా వీక్ అయిపోయే అవకాశం. కరెక్ట్ సార్, మీరు అంటే హోంవర్క్ చేయకుండా ఎందుకంటే కేసు పెట్టి టార్గెట్ అంటే చేస్తారు, వాళ్ళు ఇమాజిన్ చేస్తారు. ఒకసారి ఏసీబీ దృష్టికి రాని ఆస్తులు కూడా కొన్ని ఉంటాయి, వారు బిల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్. అది ఇప్పుడుదో ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రజెంట్ రేటు కట్టడం వల్ల ఈ డిఫరెన్స్ వస్తుంది అంట. అంటే ఏసీబీలో మార్కెట్ మీద వెళ్ళరండి, ఓన్లీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూస్ ప్రకారమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఏసీబీ, అది ఒక డిసడ్వాంటేజ్ అసెట్ కేసెస్లో. బట్ చాలా మటుకు బాగా చేస్తారు ఇన్వెస్టిగేషన్. నేను అబ్జర్వ్ చేసిందంటే డెవలప్ చేసే సోర్స్ రిపోర్ట్స్ కూడా చాలా కష్టపడి చేస్తారు. అంటే అసలు ఒక అధికారిని ప్రొఫైలింగ్ చేయడము అంటే అతనికి తెలియకూడదు, అతని గురించి మొత్తం సమాచారం, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఎక్కడెక్కడ చదువుతున్నారు,
అంత ఖర్చు రాయాలి కదండి అవన్నీ. ఒక రైడ్ చేసే ముందరే అతని గురించి మనకు కంప్లీట్ పిక్చర్ ఉండాలి, తర్వాత అప్పుడే పర్మిషన్ వస్తుంది. ఆ రైడ్ చేయడానికి ఏమాత్రం డౌట్ ఉన్నా పర్మిషన్ రాదు. కాబట్టి చాలా కష్టమైన పని డిఏ రైడ్ చేయడము, కానీ చాలా మటుకు బాగా చేస్తారు, ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారు, కేసు బాగా బిల్డప్ చేస్తారు. కొన్నిట్లో ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది, ఇది ఏదన్నా అనుకోని విధంగా వారికి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ కంప్లైంట్ వచ్చిన ఆఫీసర్ మీద క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తుంటారా లేదంటే? లేదు, అట్లా చేయరు కదా. ఇప్పుడు ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కంపల్సరీ మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ కరప్షన్ కేసెస్లో కంపల్సరీగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా అస్సలు చేయకూడదు. ఓన్లీ అనానిమస్ పిటిషన్స్ వింటే మాత్రం వాటిని పట్టించుకోండి. పొలిటికల్ మోటివ్ ప్రొఫెషనల్ జెల్స్ మీద కూడా వస్తుంటాయి కదండి. అదే, అందుకే మీకు అటువంటి కంప్లైంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏసీపీలో నన్ను పొలిటికల్గా టార్గెట్ చేసిన రైడ్ చేశారనే కంప్లైంట్స్ చాలా మటుకు ఉండవు. కానీ ప్రొఫెషనల్ జెల్సీ ఉంటాయి కదా. ప్రొఫెషనల్ జెల్సీలో వస్తుంటాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి మీద. నువ్వు విపరీతమైన అవినీతి చేస్తూ నీ మీద జలసీ స్టార్ట్ అవుతుంది కదండి. ప్రొఫెషనల్ జలసీ నీ బ్యాచ్మేట్స్కి నీ జూనియర్స్కి, నువ్వు విచ్చలవిడిగా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఆటోమేటిక్గా ప్రజలు ఊరుకోరు కదా. వీడు అవినీతి చేస్తున్నాడు, ఇది చేస్తా అది చేస్తున్నాడు, ఆటోమేటిక్గా కంప్లైంట్స్ వస్తాయి కదండి ఏసీబీకి. అంటే ఏసీబీలో మూడు రకాల కంప్లైంట్ కనిపిస్తాయండి. ఒకటి ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలా కరప్షన్. ఫిష్ కరప్షన్ రేంజ్లో ఒక మీకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, దాన్ని డినై చేస్తారా లేదు దాన్ని కూడా కోసేయాలంటారా? ఎనీ కరప్షన్ అండి, కరప్షన్ కంప్లైంట్ వస్తే ఇప్పుడు ఒక్కోసారి డబ్బు తీసుకోకముందు కంప్లైంట్ వస్తుంది. అది నన్ను నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు, అది ట్రాప్ కేసు, అది రెడీ హ్యాండ్గా తీసుకుంటారు, పట్టుకుంటారు. కొంతమంది అక్రమార్జన చేస్తారు, రకరకాల పనులు చేసేసి డబ్బులు సంపాదించి ఆస్తులు కూడా పెడతారు. అవి డిఏ రైట్స్, డిస్పోజ్ అసెట్స్ రైట్స్ చేయడం జరుగుతుంది. కొంతమంది కరప్షన్ చేసిన తర్వాత కంప్లైంట్స్ వస్తాయి, ఏది అది అదేదో వర్క్ చేసినప్పుడు చాలా డబ్బులు తిన్నాడు, లేదా పర్చేజ్ చేసినప్పుడు చాలా మాల్ ప్రాక్టీస్ చేసి డబ్బులు కమిషన్లు కొట్టేసి పర్చేజ్ చేశాడని చెప్పేసి అటువంటి కేసెస్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆ ఏసీబీలో ఆర్సీఓ కేసెస్ అని కడతారు. కరప్షన్ అయిన తర్వాత కూడా ఏ విధంగా జరిగింది, ఆయన ప్రొసీజర్ ఫాలో అయ్యాడు లేదా, ఏ విధంగా రెగ్యులేట్ చేశాడు, దానివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం వచ్చింది, ఇవన్నీ క్రిమినల్ మిస్కండక్ట్ ఉందా, అంటే అతనికి తెలిసి ఈ విధంగా కరప్షన్ చేయడం జరిగిందా, వాటి మీద మనము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. లేదా రెగ్యులర్ ఎంక్వైరీస్ జరుగుతాయి. కొన్ని కొంతమంది ఏం చేస్తారు, క్రిమినల్ మిస్కండక్ట్ ఉండదు, అంటే డబ్బులు కొట్టేయాలనే ఉద్దేశం ఉండదు, బట్ డెలిబరేట్ నెగ్లిజెన్స్ ఉంటుంది, కావాల్సిగా ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్ ఉంటుంది డబ్బులు, దానివల్ల గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది. వాటి మీద రెగ్యులర్ ఎంక్వైరీస్ జరుగుతాయి. దాని మీద డిస్మల్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది కానీ డిస్మల్ యాక్షన్ జరుగుతుంది. సో ఇట్లా కరప్షన్ చేయకముందైనా చేసిన తర్వాత అయినా కూడా పట్టుకోవడానికి అన్ని మెకానిజమ్స్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్నాయండి. సార్, మీరు చేసిన 3.5 సంవత్సరాల్లో ఇటువంటి కేసు చూడలేదరా అన్న ఎంఓఏ దొరికిందా? చాలా మంది రకరకాల కరప్షన్ చేస్తుంటారు కదా, ఫ్లైట్ టికెట్ తీసుకోవడం అనేది డబ్బులు కాకుండా, అటువంటిది ఏమైనా పెక్యులర్ కేసు అని ఎదురైంది మీకు? పెక్యులర్ కేసు ఏం లేదండి, జనరల్ కరప్షనే జరిగాయి. అంత అంటే స్పెసిఫిక్గా అంటూ ఏమి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. వాడు కరప్షన్ అంటూ ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, గిఫ్ట్ తీసుకుంటారు, కొంతమంది ట్రైన్లో పాస్ అవుతూ అంటే వేసీపీకి దొరకకుండా తీసుకోవాలనుకుంటారు. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు, స్ట్రైట్ కేసెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా రెగ్యులర్గా కంప్లైంట్స్ వచ్చాయి, ప్రాపర్గా అంటే జెన్యున్గానే చేయమని చెప్పేవారు డీజీ ఏసీబీస్ అందరూ పనిచేసే వాళ్ళు కూడా. టార్గెట్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ మీద ఎక్కువ ఫోకస్ లేదు. నేను పనిచేసినప్పుడైతే మంచి కేసెస్, ట్రాప్ కానీ డిస్ప్రపోసెస్ కానీ జెన్యున్గా ఉంటేనే చేయండి, లేకుంటే చేయకూడదని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అందుకనే పెద్ద మనకు ఇష్యూస్ లేవు ఏసీబీలో. ఓకే సార్, సర్ప్రైజ్ చెక్ వాటి మీద మీ ఒపీనియన్? అంటే సర్ప్రైజ్ చెక్స్ కంపల్సరీగా చేయాలి కదా, అది వన్ ఆఫ్ ద మెథడ్స్. విజిలెన్స్ మాన్యువల్లో కూడా మనకి ఎస్పెషల్లీ ఈ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఎక్కువ వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ అండర్ వాల్యూ చేయడం, దానికి డబ్బు తీసుకోవడము, చెక్ పోస్ట్లో డబ్బులు కలెక్ట్ చేయడము, ఈ అనదరైజ్డ్ క్యాష్ ఎక్కువ వాళ్ళు పెట్టుకుంటారు. వాటిని కంబ్యాట్ చేయడానికి ఈ సర్ప్రైజ్ చెక్స్ అనేది చాలా ముఖ్యం అండి. అంటే ఇప్పుడు చెక్ పోస్ట్ ఉందండి, ఇచ్చాపురం చెక్ పోస్టో తడా చెక్ పోస్టో, ఒక ఎంప్లాయ్ దగ్గర ఎంత ఉండాలి డబ్బులు?
అంటే ఎంత ఉండాలనేది మనకి ఇప్పుడు రివైజ్డ్ గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. వాళ్ళు 1000 రూపీస్ ఎంత పెట్టుకోవచ్చు, వాళ్ళు అయితే డిక్లేర్ చేయాలి. క్యాష్ రిసీవ్ క్యాష్ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, క్యాష్ కలెక్షన్ డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీ బిఫోర్ జాయినింగ్ డ్యూటీ ఆయన నా దగ్గర ఎంత డ్యూటీ ఉందని పర్సనల్ క్యాష్ రిజిస్టర్లో డిక్లేర్ చేయాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. అది కూడా గవర్నమెంట్ ఒకవేళ డిక్లేర్ చేయకుంటే డిసిప్లిన్ యాక్షన్ వస్తుంది. ఏది అది మ్యాండేటరీ రూల్ కాబట్టి వయలేషన్ ఆఫ్ కండక్ట్ రూల్స్ వస్తుంది. బట్ ఎక్కువ పెట్టుకున్నాడు, 1000 రూపీస్ ఉండి డిక్లేర్ చేయకుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎక్కువ సమతుల్లో పెట్టుకున్నాడు, 20,000 రూపీస్ 30,000 రూపీస్, 1,00,000 రూపీస్ వారి దగ్గర దొరికింది. దొరికితే అది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అది డెలబరేట్ కరప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లారీ వాళ్ళు కానీ, తర్వాత ఎవరైనా ఈ కంప్లైంట్స్ కానీ, పార్టీస్ కానీ, బ్రోకర్స్ కానీ, ఇట్లా డబ్బులు ఇచ్చాము ఫలానా రిజిస్ట్రేషన్కి, దానికి డబ్బులు ఇచ్చామని వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే దాన్ని క్రిమినల్ కేసు కూడా మనం కన్వర్ట్ చేస్తాం. అంత డిజిటల్ అయింది కదండి, మరిగ్గా కూడా జరుగుతుంటాయా? అంటే జరుగుతుంటాయండి. అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ మెయిన్, దాన్ని వాళ్ళు చేసుకోవడానికి క్విక్గా డిలే చేయకుండా ఏమి ఊరికే టైం ఉండదు. ఒక్కసారి వచ్చే బదులు 10 సార్లు రావాలి ఆఫీస్కి. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది, కరప్షన్ అంతా అంటే టైం వేస్ట్. ఒక సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాలి. వాడు ప్రతిసారి అక్కడ స్టాఫ్ ఏదో ఒకటి పెట్టి కొరి పెట్టి అది ఇది చేస్తూ ఉంటారు. సో ఎంత కొంత త్వరగా డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, పని అయిపోతుంది కదా, మనకు టైం వేస్ట్. ఇప్పుడు టైం హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడీ, డబ్బులు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఓవర్ అయిపోయి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము కొంతమంది దగ్గర. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, దాన్ని ఇంకా భరించలేరు వాళ్ళు. అంటే ఇంకా ఇది హరాస్మెంట్ జరుగుతుంది, అటువంటప్పుడు ఈ కంప్లైంట్స్ ఏసీబీకి వస్తాయి. సార్, డబ్బులు టైం అన్నారు మీరు, ప్రిమిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం డబ్బులు ఆఫర్ చేయడం కూడా నేరమే కదా? ఆఫర్ చేయడం కూడా నేరమే, కానీ సర్కమ్స్టెన్సెస్ అప్పుడున్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు కదా. పెట్టచ్చు. కంప్లైంట్ కూడా యాక్ట్ ప్రకారం అయితే కేసు పెట్టచ్చు, ఎవరైతే డబ్బులు ఆఫర్ చేశాడో. అంటే మ్యూచువల్, ఇప్పుడు ఇన్నోసెంట్ని హెరాస్ చేసి వాడు విధులేని పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం వేరే, వీడు బెనిఫిట్ పొందాలని డబ్బులు ఇచ్చేది, అటువంటి వాళ్ళు లయబుల్ అవుతారు. బెనిఫిట్ పొందుతున్నవాడు హ్యూజ్ బెనిఫిట్ పొందుతున్నాడు ఆ డబ్బులు ఇవ్వడం వల్ల, వాడు కూడా దీంట్లో మనం ముద్దాయిగా చేయొచ్చు. అచ్చా సార్, కరప్షన్ అనేది మీరు అన్నట్లుగా ఎక్కువ క్యాష్ ట్రాన్జాక్షన్ జరిగిన డిపార్ట్మెంట్లే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లే కనిపిస్తుంటుంది. దాని స్టెప్ 1, 2, 3 అంటే ఆఫ్ టాప్ 10 తీసుకుంటే పోలీస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది, ఎక్కడో లాస్ట్లో ఉంటుంది పోలీస్. కానీ ఎక్కువ మైలేజ్ వచ్చేది పోలీస్కి క్రైమ్ మీద, ఏమైనా కరప్షన్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని కరప్టెడ్ ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, మన ఎక్సైజ్ చాలా ఉంటాయి, పోలీస్ కరప్షన్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. అంటే పోలీస్ కరప్షన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఇది మ్యూచువల్ బెనిఫిట్ ఉండదు ఎక్కువ చాలా వాటిల్లో. ఒక పార్టీని ఇబ్బంది పెట్టి కరప్షన్ చేసే పనులు ఎక్కువ ఉంటాయి. ఏదో డిస్ప్యూట్ నిన్ను లోపలేస్తాను, ఇప్పుడు 41A నోటీస్, 41A నోటీస్, ఇప్పుడు 41A నోటీస్ ఎక్కువ కేసెస్ దానివల్లనే చాలామంది ట్రాప్ అవుతున్నారు. ఇంకోసారి కేసెస్ పెట్టి హెరాస్ చేయడము, అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, పీపుల్ ఎక్కువ మ్యూచువల్ బెనిఫిట్ ఉండదు, వారికి నష్టమే జరుగుతుంది ఒక యాక్షన్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పార్టీస్ ఉన్నారనుకోండి, ఒకడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు, ఇంకో అతను రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, ఇతనికి 1 కోటి రూపాయల వాల్యూ దాన్ని ఇతనికి అండర్ వాల్యూ చేసి ఇతను రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కంబర్సమ్ ప్రొసీజర్ని సింప్లిఫై చేసి ఆయన ఒక 2-3 రోజుల్లో ఆయన కంప్లీట్ చేస్తున్నాడు ప్రాసెస్ని. అందువల్ల ఇక్కడ ఈ పార్టీ బెనిఫిట్ పొందుతున్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి కంప్లైంట్ పని చేయించుకొని వెళ్ళిపోతారు. మన దాకా ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేసి ఈ కేసు పెట్టుకొని, వాడికి ఈజీగా ఏదో మార్గంలో పని అవుతున్నప్పుడు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ కేసు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుందో కాదో అదొక టెన్షను, ఇవన్నీ బదులు అది ఇష్యూస్ ఇటు వేరే చోట్ల ఉంటాయి. కానీ పోలీసులు మాత్రము పార్టీ అఫెక్ట్ అవుతుంటాడు, నిన్ను లోపలేస్తాను, నీ మీద కేసు పెడతాను, ఈ సెక్షన్ పెడతాను, ఇటువంటి హార్ష్ బెనిఫిట్ ఉండదు కదా, విక్టిమ్ అన్యాయం ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ పోలీస్ మీద వస్తుంటారు. ఎక్కువ 41 CRPC ఎక్కువగా ఈ మధ్య 41A CRPC ఎక్కువ ప్రాబ్లం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 7 ఇయర్స్ లోపల వాళ్ళకి
వదిలేయమని నోటీస్ ఇచ్చి వదిలేయమని చెప్తున్నారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చాలా మంది పోలీస్ అధికారులు కరప్షన్ చేస్తున్నారండి. అందువల్లనే ఏసీబీకి అంటే ఎక్కువ డిమాండ్ చేయడం, నేను చెప్పాను కదా ఏసీబీలో మెయిన్ కంప్లైంట్స్ రావడానికి అన్రీజనబుల్ డిమాండ్ ఉంటేనే ఏసీబీ దగ్గరికి వస్తుంటారు ప్రజలు. బియాండ్ వాటికి వస్తేనే వస్తారండి. ఎక్కువ అంటాలరబుల్ వచ్చాడు ఏసీబీకి వచ్చాడంటే వాడు వెక్స్ అయిపోయి వెక్స్ అయిపోయే వాడు ఏసీబీ దగ్గరికి వస్తాడు. 10,000 5,000 తిట్టుకుంటూ తీసుకుంటే చెప్పడు కూడా చెప్పకపోవచ్చు, బట్ వచ్చారు అంటే అధికారి అతన్ని తీవ్రంగా వేధించాడనే మనం అనుకోవాలి. ఓకే సార్, ఏసీబీ తర్వాత అండి? ఏసీబీ తర్వాత నేను ఇక్కడికి ఏలూరు ఏలూరుకు వచ్చాను. డిఏజీగా 1 ఏప్రిల్ 2023లో వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మొన్న జనవరిలో కూడా నాకు ప్రమోషన్ వచ్చి ఇక్కడే కంటిన్యూ. సార్ ఏప్రిల్లో వచ్చినప్పటికీ ఏలూరు ఎలాగుందండి? ఏలూరు రేంజ్ బాగానే ఉన్నిందండి. ఇక్కడ కొద్దిగా 2022లో అమలాపురము ఇన్సిడెంట్స్ అవి జరిగిన తర్వాత కొద్దిగా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ క్యాస్ట్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. బాగానే ఉండింది ఏలూరులో, పెద్ద ఛాలెంజెస్ అయితే ఏం లేవు. బట్ ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ మెయిన్ ఇక్కడ ఈ మొత్తం 3 జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ ఎస్పెషల్లీ ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసి న్యూట్రలైజ్ చేయడం. అంటే నాకు గతంలో ఈ ఫ్యాక్షన్ ఏరియాస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రామాల్లో మాట్లాడడము, ఎల్డర్స్ తోటి, బోత్ క్యాస్ట్ ఎల్డర్స్ తోటి మాట్లాడడము, పీస్ కమిటీస్ పెట్టడము, కేసెస్ పెట్టి ఐడెంటిఫై చేయడము, అక్కడ ఎస్పెషల్లీ గుంపు కాకుండా చూడడం. ఇక్కడ ఏంటంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే విలేజ్లో, విలేజ్లో వాళ్ళు సర్దుకున్నా కూడా బయట నుంచి లీడర్స్ వచ్చేస్తారండి. బోత్ లీడర్స్ వచ్చేసి దాన్ని పెద్దగా చేసి ఇష్యూని గుంపు చేసి ఇష్యూని కాంప్లికేట్ చేస్తారు. సో బయట వాళ్ళని ఎవరిని రానియకుండా ఆపడము, ఇటువంటి టాక్టిక్స్, స్మాల్ స్మాల్ టాక్టిక్స్ ఉపయోగించడం వల్ల చాలా మటుకు ఇప్పుడు రేంజ్లో లిటిగేషన్ పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారండి. ఎప్పుడైనా ఎదురుపడ్డ అంటే అవేర్నెస్, ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి బాగా కల్చర్ ఉంది కదండి, సివిలైజేషన్ వాటర్ వల్ల కూడా మెచ్యూర్డ్గా ఉంటారు పొలిటీషియన్స్, పీపుల్ వాళ్ళకి రైట్స్ తెలుసు. బట్ మనం మన స్టైల్ ఆఫ్ పోలీసింగ్ మనం జాగ్రత్తగా ఉంటే అక్కడ నుంచి ఏమి కాంప్లికేషన్స్ రావు, మెరిట్స్ మీద వెళ్తుంటే ఏమి ఇష్యూస్ ఉండవండి. అచ్చా సార్, మన ఎలక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లెగేసుకొచ్చారండి? మీకు మ్యాన్ పవర్ తక్కువ కనిపిస్తుంది, కానీ కాంప్లికేటెడ్ పొలిటీషియన్స్ కనిపిస్తారు, ఎక్కువ స్టార్ పొలిటీషియన్స్ ఎక్కువ తిరిగారు. అదే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఎస్పీస్, మొత్తం జిల్లాలో 6 జిల్లాల ఎస్పీలు కూడా చాలా మంచి ఎస్పీస్ ఉన్నారు, అందరు యంగ్ ఎస్పీస్ ఉన్నారు. తర్వాత బట్ వాట్ దే ల్యాక్ ఇన్ ఎక్స్పీరియన్స్, ఎలక్షన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నాకు 2 ఎలక్షన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2014లో కడపలో చేశాను, 2019లో అనంతపూర్లో ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను. సో మొదటి నుంచి వాళ్ళని నేను ప్రిపేర్ చేశాను, ఎలక్షన్ కమిషన్ అంటే ఇలా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, ప్రణాళిక ఎలా చేయాలి, తక్కువ ఫోర్సెస్ వస్తాయి, అనంత మనం అనుకున్నంత ఫోర్సెస్ రావు. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కువ అవేర్నెస్ ప్రజల్లో. నేను చెప్పాను కదా 95% 5% పాలసీ, 5%కి భయం పెట్టి 95%ని మన వైపు చేసుకోవాలి అనేది ప్రోగ్రాము బాగా ఎక్కువగా ఇచ్చాను. తర్వాత బౌండ్ అవర్స్ చేయడం కూడా ఒక ప్రణాళిక లేకుండా చేస్తారు. ఎలక్షన్స్ టైంలో గంపగుత్తగా ఎవరంటే వాళ్ళని బౌండ్ అవర్ చేస్తారు. బౌండ్ అవర్ స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి రియల్ ఫెలోస్ని బౌండ్ అవర్ చేయడము. తర్వాత ఎలక్షన్ డే స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఈ స్టాటిక్ బందోబస్తు కంటే మొబిలిటీ బాగుండాలండి. అంటే క్యూఆర్టీస్ ఆఫీసర్ ఓరియంటెడ్గా ఎలక్షన్ నడపాలి. అంటే మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేరు, సిచ్యుయేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. ఒక ఆఫీసర్ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ అక్కడికి త్వరగా రీచ్ కాగలిగితే ఆ ఇష్యూని క్విక్గా హ్యాండిల్ చేస్తారు. సో ఆ స్ట్రాటజీ నేను ఎస్పీస్కి బాగా చెప్పడం జరిగింది. ఎక్కువ మొబిలిటీ బాగా పెట్టుకోవాలి, పబ్లిక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం, పోలింగ్ బూత్ 100 మీటర్స్ 200 మీటర్స్ క్విక్గా రియాక్షన్ టైం 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల ఇన్సిడెంట్ జరిగిన 5-10 మినిట్స్లో మనం రీచ్ కావాలి. ఇష్యూ కాంప్లికేట్ కాకుండా చిన్న ఇష్యూ ఉన్నప్పుడే అందరినీ చెదరగొట్టేయచ్చు. ఆ స్ట్రాటజీని ఎక్కువ అడాప్ట్ చేశాం. మెయిన్ ప్రాబ్లం ఆఫీసర్స్ కూడా లక్కీగా ఈసారి ఆఫీసర్స్ ఎక్కువ ఇచ్చారు. ఓకే, తర్వాత ఈ ఆ పోలీస్ అబ్జర్వర్ గారు చెప్పారు ఏమని, ఈ సెంట్రల్ ఫోర్సెస్ కూడా క్యూఆర్టీస్ ఫామ్ చేయమని చెప్పారు. అంటే ఆ ప్లాటూన్స్లో ఉండే ఆర్ఐస్ని డిఎస్పీస్ని కూడా క్యూఆర్టీస్ కింద ఫామ్ చేశాం. అందువల్ల కూడా నంబర్ ఆఫ్ క్యూఆర్టీస్ బాగా పెరిగాయండి. ఒక్కొక్క అది 7-8 క్యూఆర్టీస్ కూడా తిరిగారు ఒక చోట. సో రెస్పాన్స్ టైం ఆటోమేటిక్గా ఏమైపోయింది, ట్రబుల్ వస్తే
ఐదు నిమిషాల్లో ఒక ఆఫీసర్ అక్కడ ఉంటాడు, ప్రత్యక్షం అవుతాడు, ఆటోమేటిక్గా సిచ్యుయేషన్ డిఫ్యూజ్ అయిపోతుంది. అందువల్ల ఎఫెక్టివ్గా చేయగలిగాం. తర్వాత క్యాంపెయినింగ్ టైంలో కూడా ఎక్కువ ఇష్యూస్ లేకుండా, అంటే మెయిన్ నేను ఏం చెప్పానంటే ఈ అనంతపూర్ కడప ఎక్స్పీరియన్స్ తోటి ఈ షాడో టీమ్స్, ఈ ప్రాబ్లమాటిక్ క్యాండిడేట్స్ సెన్సిటివ్ విలేజ్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు సడన్గా బోత్ గ్రూప్స్ మీద పడము, కొట్టుకోవడము విలేజ్ వచ్చినప్పుడు, అటువంటి కల్చర్ కాకుండా ఒక స్ట్రాంగ్ షాడో టీము అతనితో పాటు, లేదా ముందే ఒక టీము వేరు వేరు ఒక ఐదు విలేజ్లు, ఈరోజు ఆరు విలేజ్లు క్యాండిడేట్ విజిట్ చేస్తారనుకోండి, ఒక అడ్వాన్స్ టీమ్ ఉంటుంది, ముందు వెళ్ళే విలేజ్లో అడ్వాన్స్ టీమ్ వెళ్తుంది, వెళ్ళి అక్కడ అసెస్ చేసుకుంటారు సిచ్యుయేషన్ ఎలా ఉంది. ఓకే బాగుందంటే ముందుకు వెళ్తారు. తర్వాత ఆయనతో పాటు బందోబస్తు ఉంటుంది. బందోబస్తు వెళ్ళిపోయిన తర్వాత విలేజ్ నుంచి వెంటనే వెళ్ళిపోకూడదు. అటువంటి ప్రాబ్లం విలేజ్లో ఏం చేస్తామంటే, మనము క్యాండిడేట్ వెళ్ళిపోతేనే అప్పటిదాకా ఒక హై వోల్టేజ్ క్యాంపెయినింగ్ ఆ విలేజ్లో జరుగుతుంది. ఒక్కసారి ఆ ఫాలోయర్స్ అందరూ చాలా ఒక వోల్టేజ్లో ఉంటారు కదండి. ఒకసారి వెళ్ళిపోతే అదొక వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. పోలీసు ఎవరు ఉండరు, అవతల వాళ్ళు ఏదో మాట్లాడనుకుంటారు, కొట్లాడుకుంటారు. అటువంటి చోట్ల కొద్దిసేపు పోలీస్ ఫోర్స్ అక్కడ ఉండాలి. ఈ రియర్ టీమ్ అంటే ఆ పరిస్థితి సర్దుమరిగి అంతా వెళ్ళిపోయేంత వరకు కొంత ఫోర్స్ ఉండాలి. అట్లా మూడు టీమ్స్, అడ్వాన్స్ టీము, క్యాంపెయినింగ్ టీము, రియర్ టీము, ఆ విధంగా ప్లాన్ చేసి బయటపడే వరకు ఉంటారు. పోలీస్ పార్టీ ఉండి అందరినీ పంపించేసి మళ్ళీ నెక్స్ట్ విలేజ్కి వెళ్తారు. సో అట్లా నా ఎక్స్పీరియన్స్ తోటి ఎస్పీస్కి నేను చెప్పాను. వారు కూడా వారి ఓన్ ఏరియాని బట్టి, అన్నిటికీ ఈ మెథడ్ పనికిరాదు, వాళ్ళు కూడా చేసి తక్కువ ఇష్యూస్ తోటి ఎలక్షన్స్లో ఎక్కువగా అందరూ ఫోకస్ చేసింది పిఠాపురం, అమలాపురం. ఈ రెండు ఏరియాలోనే ఏదో జరిగిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే అమలాపురం ఇష్యూ ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఏదో అవుతుందని. ఈ రెండు ఏరియాలో మీద ఎక్కువ ఫోకస్ ఎలా పెట్టారంటే, అదే ఫోకస్ అంటే మెయిన్ ప్రీ ఎలక్షన్ వర్క్ కరెక్ట్గా బౌండ్ ఓవర్ చేయడము, కరెక్ట్ బ్యాడ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి చెప్పడము, ఐడెంటిఫై చేయడం, బౌండ్ ఓవర్స్ చేయడం, తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడడము, కొంతమంది ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము, తర్వాత మొబిలిటీ. ఆ రోజు మొబిలిటీ బాగా, ఆఫీసర్స్ ప్రెజెన్స్ క్విక్గా, ఒక నిమిషంలో ఐదు నిమిషాల్లో ఆఫీసర్ ఉంటాడు, గొడవ అయితే వెంటనే తీసేయడం, అరెస్ట్ తీసి లోపల పడేసేయడం, ఆ విధంగా జరగడం వల్ల ఎలక్షన్స్ బాగా జరిగాయి. సార్, ఈ మీ రేంజ్లో ఏలూరు రేంజ్లో ప్రాబ్లమేటిక్ లేకుండా అని చాలా చెప్పారు. ఈ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఉంది, దీంతోనే ఎక్కువ ప్రాబ్లం ఉందని ఇప్పుడు ఐడెంటిఫై చేశారా? అంటే ఐడెంటిఫై చేశాము. మనకు ఇక్కడ చాలా ప్రిస్టేజియస్, నేను పేర్లు చెప్పను, చాలా ప్రిస్టేజియస్ కాంటెస్ట్ జరిగిన ఏరియాస్ ఉన్నాయి మన ఏరియాలో. స్టేట్ వైడ్ ఫోకస్ అయిన ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ మనకి, దెన్ కాకినాడ డిస్ట్రిక్ట్ పీఠాపురం, ఈ రెండు ఎక్కువ ఫోకస్డ్ క్యాండిడేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అక్కడ కొద్దిగా స్పెషల్ అటెన్షన్ పే చేశాం. అక్కడ ఎస్పీస్ కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకున్న డ్రాబ్యాక్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ కనుక్కొని దాన్ని కవర్ చేసుకున్నారు. అందువల్ల కూడా అదే పోలింగ్ డే రోజు కూడా సిచ్యుయేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం, టెన్షన్ వస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేయాలి, ఎవరిని ఆపేసేయాలి, ఎవరిని ప్రివెంట్ అరెస్ట్ చేయాలి, ఏ ఆఫీసర్ని అక్కడికి పంపాలి, రెస్పాండ్ కావడం, అది కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేయడం. సార్, ఏపీలో పెద్ద రేంజ్ మీదే, ఏలూరు రేంజ్ ఆరుగురు ఎస్పీలు, వీళ్ళు కోఆర్డినేట్ చేయడం, తర్వాత మీకు పర్సనల్ వర్క్స్ కానీ ఉంటుందా, ఈ రెండు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడ్డారు? అంటే స్ట్రెస్ లేదండి. ఇప్పుడు ప్రతిరోజు నేను ఆరు జిల్లాల్లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ యూనిఫామ్గా చూస్తానండి. అంటే జిల్లా జిల్లాకి కొన్ని మారుతుంటాయి, అక్కడ పరిస్థితులను బట్టి ఎస్పీలు యాక్ట్ చేస్తుంటారు. కొన్ని పాలసీలు నేను చెప్పాను కదా, ఇప్పుడు బౌండ్ ఓవర్ ఎలా చేయాలి, ఎవరెవరిని బౌండ్ ఓవర్ చేయాలి, అది యూనిఫామ్ పాలసీ నేను అన్ని జిల్లాలకి సేమ్ అడాప్ట్ చేసి ఇన్సిస్ట్ చేసామని, ఇలా చేయాలి మీకు, ఇలా చేయాలి. అంటే ఎస్ఓపి పెట్టారా? ఎస్ఓపి అది ప్రొఫార్మా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ గంపగుత్తగా ఒక 500 మందిని చేస్తారు. 500 మందిలో ఎవడు అసలు మనకు పనికొచ్చేవాడెవడు, పనికిరానివాడెవడు, నంబర్స్ మన వాళ్ళు ఏం చేస్తారు, సబార్డినేట్స్ కూడా నాకు బౌండ్ ఓవర్స్ ఎక్కువ కావాలంటే ఎట్లాంటి అట్లా బౌండ్ ఓవర్ చేసేస్తారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి చాలా స్పెసిఫిక్గా చెప్పారు, ఇష్టం వచ్చినట్టు బౌండ్ ఓవర్ చేయకూడదు, పొలిటికల్గా మీరు వన్ సైడ్గా చేస్తున్నారని అలిగేషన్స్ వస్తున్నాయని చాలా సీరియస్గా చెప్పారు. అందుకని బౌండ్ ఓవర్ చేస్తే రీజన్ ఉండాలి. వాడు కేసులు, పాస్ట్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నారు, గ్రామ తగాదాల్లో ఉన్నారు, ఇదివరకు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నవారు, తర్వాత రౌడీ షీటర్స్, లేదా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని అసాల్ట్ చేసిన వాళ్ళు, ఇట్లా కేటగిరీస్ చేసి ఎవరైతే ఎవరి ద్వారా అయితే ట్రబుల్ వస్తుందో విలేజెస్లో వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బౌండ్ ఓవర్ చేయాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు కాకుండా పార్టీ వైజ్ చేయలేదు, చేయలేదు టార్గెట్ కరెక్ట్. అందుకే పెద్ద కంప్లైంట్స్ కూడా మా వాళ్ళని చేశారనే కంప్లైంట్స్ కూడా
నా దృష్టికి అయితే రాలేదండి. సరే, ఆరుగురు ఎస్పీలో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు? అందరూ మంచిగా చేశారు, అందరూ ఈక్వల్గా, అంటే ఎవరి పర్సనాలిటీ మనం డిఫరెన్స్ ఉంటారు కదండి. బట్ అక్కడున్న పరిస్థితుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, అంటే ఒక ఎస్పీ కొద్దిగా సపోర్ట్ కావాలి మనకు, అక్కడ మనం విల్ గివ్ సపోర్ట్, మోర్ సపోర్ట్, మోర్ గైడెన్స్, మోర్ విజిట్స్. యాజ్ ఎ సీనియర్ నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, అక్కడ సబార్డినేట్స్కి వార్న్ చేయడం, అట్లా కూడా మనము చేస్తే ఈ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఓకే సార్, సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అని కానీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చాలా క్లీన్గా వస్తారు, డిఎస్పీ, ఎస్పీ, డిఐజీ వరకు వస్తారు, తర్వాత కొంత మార్పులు వస్తుంటారు వాళ్ళు, అంటే ఫిజికల్గా కాదు ఏదో ఎలిగేషన్. కానీ జీవీజీ అశోక్ కుమార్ గారికి 1996 నుండి ఈరోజు వరకు కరప్షన్ లే అని ఒక ముద్ర కానీ లేదు ఒక బయాస్ ఉంటారు కానీ ఆ ముద్ర రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నేను నాకు ఏది బయాసెస్ ఉండవు, ఇష్యూని మెరిట్ మీదనే నేను చూస్తాను. బేసిక్గా ఒక పార్టీకి సైడ్ చేయాలి అనే ఉద్దేశం నాకు ఉండదు, నా ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా నేను ఇస్తాను. తర్వాత ఎవరైనా తప్పు పోతుంటే కూడా నేను అలో చేయను, స్ట్రిక్ట్గా ఉంటాను. కరప్షన్ నేను మొదటి నుంచి నేను ఎంకరేజ్ చేయను. నాకు ఫస్ట్ నుంచి మీకు ఆ ముద్ర ఉంది, కరప్షన్ అంటే దూరంగా ఉంటారు, వాళ్ళ పాటు అసహ్యంగా చూస్తారు జీవీజీ అశోక్, అది ఇప్పటి వరకు ఎలా కంటిన్యూ చేసుకోవాలి? అదే, నేను మొదటి నుంచి నా పాలసీ కింద నేను పెట్టుకున్నాను. ఐ లివ్ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్, నాకు పెద్ద లగ్జరియస్ లైఫ్ స్టైల్ అదంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సింపుల్ లైఫ్ స్టైల్, స్ట్రైట్ లైఫ్ స్టైల్, ఉన్నదాంతో సంతృప్తి పడము. మామూలుగా నేను ఒకటే ఆలోచిస్తాను, ఈ పదవులు ఇవన్నీ మనం 60 ఇయర్స్ తర్వాత యూఆర్ సిటిజన్స్ అంతే కదా. సో మన నార్మల్ లైఫ్, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఈవోతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అయిన తర్వాత కూడా ఉంటారు. సో మనము యూఆర్ నార్మల్ సిటిజన్ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అప్పుడు నిన్ను ఎవరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని కొంచెం మర్యాద ఇస్తారు అంతే కదా, అంతేగాని నీకేమి ప్రివిలేజెస్ ఉండవు, దాని తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని మనం మలుచుకోవాలి. అందుకే నేను మొదటి నుంచి నాకు క్లారిటీ ఉంది, అదే పద్ధతిలో నేను ఫాలో అవుతున్నాను. ఓకే సార్, ఇంకా మీకు ఒక 5 ఇయర్స్ ఉంది సర్వీస్, ఈ 5 ఇయర్స్లో ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా ప్యాటర్న్ అలా మారుతూ వస్తుంది, క్రైమ్ అదే ఉంది కానీ ప్యాటర్న్ మారుతుంది. ఈ 5 ఇయర్స్లో మ్యాక్సిమం వస్తే సైబర్ క్రైమ్ ఎండ్ అవుతుంది. ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్లో డిజిటల్ లిటరసీ ఉందనుకుంటారా లేదా, ఒకటి, ఈ 5 ఇయర్స్లో ఇంకా బాగా చేయాలి సొసైటీకి, డిపార్ట్మెంట్కి మంచి వేరు రావాలనేది మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? అదే, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి అక్కడ ఇల్లిటరేట్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు. ఎంత ఇప్పుడు మన జనాభా పెరిగిపోతూ ఉంది కదండి రోజు రోజుకి, సెల్ ఫోన్స్ వాడకం, ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు, అన్ని దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ సెల్ ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సో ఇది ఈ సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఎంత చేసినా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంత చేసినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ మనము చాలా ఎఫర్ట్స్ చేసి ఒక నెల ఒక సంవత్సరం ఎంతో చేస్తే కొంత తగ్గిస్తాం. ఏ విధంగా అయితే రోడ్డు మీద మోటార్ సైకిల్స్ పెరుగుతున్నాయో, పిల్లలు పెరుగుతుంటారు, మోటార్ సైకిల్ కొంటుంటారు, వస్తూ ఉంటారు, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్స్ పెరుగుతుంటాయి. ఈ సైబర్ క్రైమ్స్ అనేవాడు ఎవడో ఒక అమాయకుడు దాంట్లో వాళ్ళకి దొరుకుతూ ఉంటారు. కాబట్టి కొంతవరకు మనము కంట్రోల్ చేయగలము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1930 ఒకటి తీసుకొచ్చారు, అది చాలా మంచి నెంబర్. అట్లీస్ట్ చాలా కోఆర్డినేషన్తో డబ్బులు పోయిన వాళ్ళకి త్వరగా కంప్లైంట్ చేస్తే ఆపగలుగుతున్నాము, అది బాగా అవేర్నెస్ చేయొచ్చు. 1930 మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే డబ్బులు కొంతలో కొంత వాడికి రికవర్ అయ్యే ఛాన్స్ అయిపోతుంది. సో ఇదండి, ఇది సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మనము దాన్ని అదుపు చేయడానికి అవేర్నెస్ తీసుకొచ్చి అట్లీస్ట్ 1930 ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు అనేది బైండ్లో స్టిక్ అయిపోయింది. అట్లా మనము ఈ 1930 ప్రజల్లోకి తీసుకెళ్తే గ్రామ స్థాయిలో కూడా నా దగ్గర డబ్బులు పోయినాయి అంటే 1930 ఫోన్ చేయాలి అనే మనం అవేర్నెస్ మనము తెచ్చి ఆ 1930 స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మెకానిజంని బాగా స్ట్రెంగ్తన్ చేసి వచ్చిన కంప్లైంట్స్ అన్ని ఫాస్ట్గా చేయగలిగితే కొంత సైబర్ క్రైమ్ని మనము డబ్బులు పోకుండా ఆపగలం. ఓకే, కానీ 5 సంవత్సరాల్లో జీవీ అశోక్ కుమార్ గారు ఏం మంచి ప్లాన్ వేసుకున్నారు? ఇంకా ప్లాన్ ఏం లేదండి, ఇప్పుడు మన చేతుల్లో లేదు. పోస్టింగ్స్ అనేది ప్రభుత్వం మన సూటబిలిటీని, అక్కడున్న ఆపర్చునిటీస్ని బట్టి మనకు అవకాశాలు వస్తాయి. బట్ ఎక్కడ పనిచేసినా నేను నా పాలసీ ఏంటంటే బ్యాడ్ పోస్టింగ్ గుడ్ పోస్టింగ్. నన్ను విజయవాడలో డీసీబీ అడ్మిన్గా
3 సంవత్సరాలు ఉంచారు. అందరూ డీసీబీ అడ్మిన్ అంటే అది చాలా అసలు వేస్ట్ పోస్ట్, ఎందుకు పనికిరాదు అన్నట్టుగా మనం భావిస్తాము. బట్ నేను కూడా దాని అట్లా నేను భావించకుండా ఆ పోస్ట్ని కూడా నేను ఆపర్చునిటీ కింద మార్చుకుని నేను కష్టపడి పనిచేస్తాను. అంటే బ్యాడ్ పోస్ట్ గుడ్ పోస్ట్ ఉంటాయి. అంటే బ్యాడ్ పోస్ట్ అంటే ఇప్పుడు హంగామా, ప్రజలతోటి కాంటాక్ట్స్, అది ఇది, లోకల్ పోస్ట్, లోకల్ పోస్ట్ అవన్నీ మీకు డీసీపీ అడ్మిన్గా పనిచేస్తున్నప్పుడు మీ దగ్గరికి రారు కదండి, క్లైమ్ రాదు, పిటిషన్స్ రారు, అడ్మిన్ మ్యాటర్సే మీరు స్టాఫ్ వస్తుంటారు, వాళ్ళతో డీల్ చేస్తుంటారు. వీ కెన్ స్ట్రీమ్ లైన్ సో మెనీ థింగ్స్. స్టాఫ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్రీవెన్సెస్ ఉంటాయి, వీరన్నిటిలో మనం మార్పు తీసుకురావచ్చు. ఏఆర్ ఉంటుంది మన కంట్రోల్లో, ఏఆర్ వల్ల పని విధానంలో మార్పు తీసుకురావడం, అదే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా బాగా పనిచేస్తే మొరల్ వన్స్ అతని పర్సనల్ ప్రాబ్లమ్స్, అతనికి రావాల్సిన వెల్ఫేర్ డబ్బులు, ఇంక్రిమెంట్స్ కానీ, ఆరియర్స్ కానీ నువ్వు ఫాస్ట్గా ప్రాసెస్ చేసి నువ్వు పుష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అతని పనితీరు ఫీల్డ్లో ఇంప్రూవ్ అవుతుంది. అటువంటి ట్యాగ్ మనము లేకుండా చేసి పనిచేయచ్చు. అంటే ఏ పోస్టులో పని చేసినప్పటికి కూడా మనము ఎంతో విధంగా, నన్ను సిఐడిలో ఒక 6 నెలలు నన్ను పనిచేశాను. పనిచేసినప్పుడు అక్కడ అగ్రిగోల్డ్ ఈ గవర్నమెంట్ 250 crores అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి, త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారు. నేను అది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అప్పుడు 250 crores 290 crores చాలా ఫాస్ట్గా అసలు రాజేసి, అప్పుడు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మనీని రూట్ చేయాలని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో అది లీగల్ సర్వీస్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసి రాత్రి మూల సాఫ్ట్వేర్ సిఎంఎఫ్ఎస్లోకి దాన్ని ఇన్కార్పొరేట్ చేయించి ఆ డబ్బులన్నీ అంటే ఇంట్రెస్ట్గా నేను చేశాను. అంటే 250 crores అది వాళ్ళంతా బాధితులు, గవర్నమెంట్ ఈ డబ్బు ఇస్తూ ఉంది, దీన్ని త్వరగా మనము వాళ్ళకి వెళ్ళేటట్టు చేయాలి అని నేను చాలా ప్యాషన్ తోటి నేను పనిచేసి అది టాస్క్ చాలా సక్సెస్ఫుల్గా చేశాము. అంటే పని చేయాలనుకుంటే ఎక్కడైనా పని ఉంటుంది. అంతే, అది నేను చెప్పేది ఏంటంటే ఏ పోస్ట్ అన్నా కానీ ఏదన్నా కానీ నా పాలసీ ఏంటంటే ఎక్కడ పనిచేసినా పని అనేది ఉంటుంది, ఎక్కడ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని మనము సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుందని అనుకుంటాను. సార్, 1996లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎస్పీ కానీ తర్వాత డీఐజీ అయ్యే వరకు, డీఐజీ కాకముందు అనుకుందాం, మీకు వచ్చే పోస్ట్ అన్నీ కూడా ఆఫీసర్లు ఇచ్చిన పోస్టింగ్లే. ఇప్పుడు కూడా అదే ఇచ్చారనుకుంటా, కానీ క్రమేపీ ఆఫీసర్ పోస్టింగ్ నుండి పొలిటికల్ పోస్టింగ్లు మారుతున్నాయి. అంటే మీకు వచ్చింది అనట్లేదు, ఆ సిస్టమ్ అలా చేంజ్ అవ్వడం పట్ల దాన్ని రిఫ్లెక్ట్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? అంటే రిఫ్లెక్ట్ ఇట్ ఇస్ బోత్ వేస్. పొలిటికల్ పోస్టింగ్స్ అంటే దాన్ని బ్యాడ్ అని అనలేము. బ్యాడ్ అని అనట్లేదు, కానీ ఎక్కడో దారి దాన్ని మైనస్ ఎదురవుతుంది. అదే ఆఫీసర్ ఇచ్చారనుకోండి, ఆఫీసర్కి మీరు కరెక్ట్గా ఆయన రెస్పాండ్ ఇస్తారు, ఆయన మీ పనితో నచ్చిపోతే ఆయన ఇమీడియట్గా పక్కన పెడతారు, లేదా 2 ఇయర్స్ కంప్లీట్ చేపిస్తారు. ఒకవేళ కాదన్నా మీరు ఆయనతో ఫైట్ చేస్తారు కూడా. అంటే బ్లెండ్ ఉండాలండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆఫీసర్ పోస్టింగ్స్ ఒకసారి సక్సెస్ కాకపోవచ్చు, ఆఫీసర్కి అసెస్మెంట్ కరెక్ట్ లేకపోవచ్చు, అంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. కానీ పొలిటీషియన్కి, వారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఆయన నీడ్స్ ఏంటి, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ అధికారి అయితే నాకు సూటబుల్ ఉంటారు అని కూడా వారికి వారి ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిదే, దాంట్లో ఏం తప్పులేదు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ అడుగు మొట్టలెత్తి తొత్తులు ఏ మాదిరి పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. అది నా ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎందుకు చేసామరా అనే పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అంటే నేను కేవలం ఏపీ తెలంగాణ అంటలేదు, ఓవరాల్గా చూస్తుంటే సిచ్యువేషన్ పోలీస్ పరిస్థితి ఎలాగుందంటే కత్తి మీద సామ్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎనీ పబ్లిక్ సర్వీస్ ఛాలెంజింగ్ అయిపోయిందండి. ఎందుకంటే పాత రోజుల్లో ఉన్నట్టు ప్రజలు అవేర్నెస్ లేక, ఇప్పుడు 96లో నేను జాయిన్ అయినప్పుడు, అంతకుముందు జాయిన్ అయినప్పుడు ప్రజలెవరు మిమ్మల్ని మీ యాక్షన్స్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 41A సిఆర్పిసి నోటీస్ లేదు, అవును, అంతే కదా. ఇప్పుడు మనం అరెస్ట్ చేసి లోపల పంపించవచ్చు. సో ఇట్లా మనకి చాలా పవర్స్ చాలా ఎక్కువ ఉండేది, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. సో ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, లాస్ కూడా మనకు మార్పులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా హ్యూమన్ రైట్స్కి, కోర్ట్స్ కూడా హ్యూమన్ రైట్స్కి, ఎక్కడో జరిగిన మనకు కొన్ని ఇన్సిడెంట్ చూసి వాళ్ళు ప్రజలకు హెరాస్మెంట్ ఉండకూడదని సరళీకృతం పోలీస్కి, ప్రజలకు ఇబ్బంది లేకుండా. మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం సఫర్ అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటే ఛాలెంజింగే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా డెమోక్రటిక్గా పనిచేయాలి, లా ప్రకారం పనిచేయాలి, పీపుల్ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా సెమెటినియస్గా మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి జస్ట్ స్ట్రాంగ్గా వెళ్ళాలి. సో ఈ బ్యాలెన్స్ అనేది ఏదైనా కొద్దిగా కష్టమే, కొంచెం ఛాలెంజింగ్నే ఉంటుంది, బట్ పని చేయొచ్చు. దాంట్లో ఏంటంటే ఏదైనా వేర్ దిర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. దీన్ని మారుతున్న
మన ట్రైనింగ్ మెథాలజీ కూడా మార్చుకుంటున్నారు. అంటే ఒకప్పుడు పోలీస్ చేయాలనుకుంటే ఒక జిల్తోని ఒక ఫ్యాషన్గా వచ్చే ఆఫీసర్ చూసాం, ఖచ్చితంగా వెళ్ళాలి, యూనిఫామ్ చేసుకోవాలి, లా బ్రేకర్ని వాడిని కంట్రోల్ చేయాలి అని వచ్చేవారు. అదే ప్యాషన్తో అదే జైలుతో పనిచేసిన ఆఫీసర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చేదాటిపోతుంది క్రమే. అట్లా ఏం లేదండి, ఇప్పుడు అటువంటి ఉద్దేశంతో నేను అది చేయాలి ఇది చేయాలి అని రావాలి, కంపల్సరీగా రావాలి, మోటివేషన్తో రావాలి. పోలీసులో వస్తే నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, యాంటీ సోషల్ మెంట్స్ని నేను కంట్రోల్ చేయాలి, ఎవరికైనా పేద ప్రజలకు న్యాయం చేయాలనేది ఇప్పటికి కూడా ఉంది, దాన్ని చట్ట పరిమితి ప్రకారమే పనిచేయాలి. కానీ ఫ్రీ హ్యాండ్స్ రావట్లేదు, చట్ట పరిధిలోనే చేయాలన్నా కొన్ని లేదు లేదు ఉన్నాయి ఉన్నాయి. చట్టం ఇప్పుడు చాలా మార్పులు తీసుకొస్తున్నారు, చట్టాలు సరళీకృతం చేశారు, ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్ వస్తున్నాయి. సో మనము డిజిటల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, బేసిక్గా ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ మనం సర్వీస్లోకి వచ్చిన తర్వాత మన ట్రైనింగ్ మెథడ్స్ మర్చిపోతామండి. మనం రొటీన్గా మూసగుదినట్టుగా పనిచేయడం స్టార్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయము, సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళము, అక్కడ ఆఫీసులో కూర్చొని టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఇవన్నీ సరైన టెక్నాలజీని వాడము, ట్రైనింగ్లో చెప్పిన మెథడ్స్ అన్నీ మర్చిపోయి మనం సొంతంగా ఓపిక లేకుండా పనులు చేస్తుంటాం. అంటే ఆ ప్రెజర్ కూడా ఉంది, వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది, వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది. బట్ నువ్వు చూస్ చేసుకుని వచ్చావు కదా, నువ్వు ఒక పోస్ట్కి నువ్వు ఇంట్రెస్ట్తో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి కొంత టైం నువ్వు ఇన్వెస్టిగేషన్ కూడా నువ్వు కేటాయించాలి. రైట్. ఇప్పుడు ఈ మధ్యనే స్పీడీ ట్రయల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏపీలో డీజీ గారు, స్పీడీ ట్రయల్స్. మరి కన్విక్షన్స్ వస్తున్నాయి కదా దాంట్లో, 45 డేస్లోనే చాలా వరకు కన్విక్షన్స్ వచ్చాయి కదా. అవును, చాలా మంది నేరస్తులు, యాసిడ్ అటాక్ చేసిన వాళ్ళు. ఇక్కడే ఏలూరులో 3 మంత్స్లో అతనికి వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ వచ్చింది, యాసిడ్ అటాక్ చేసి అమ్మాయి చనిపోయింది. చాలా సెన్సేషన్ కేసెస్లో కూడా వచ్చాయి. అంటే అక్కడ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేవు? అంటే చేయగలము, అంటే మనసు పెట్టి సెన్సేషన్ కేసు అయితేనే యాక్షన్ చేస్తారనేది ఉంది. సెన్సేషన్ కేసే కాదు, మామూలు కేసుల్లో కూడా నువ్వు ఇన్వెస్టిగేషన్ అనేది బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రౌడీ ఎలిమెంట్ని నువ్వు ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ చేయాలి. చేయాలంటే నువ్వు రికార్డ్ బిల్డప్ చేయాలి కదా. ఒక ఎలిమెంటు ఇదివరకు మాదిరి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, ఎన్కౌంటర్లో చనిపోయాడు, దానివల్ల ఆ పద్ధతులు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ క్వశ్చన్ చేస్తారు నిన్ను, ఎలా జరిగింది ఎన్కౌంటర్, నేను కేసు కట్టాలి అని క్వశ్చన్ చేస్తారు. అటువంటి పద్ధతులు ఇప్పుడు అటువంటి పనులు ఎవరు చేయలేరు. కథంలో ఏమైనా జరిగింటే జరిగి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ పీడీ యాక్ట్ అంటే ఏంటి, ఎట్లా పెట్టాలి, అతన్ని ఒక నేరస్తుండి నువ్వు 1 ఇయర్ పాటు అతన్ని నువ్వు డీటైన్ చేయాలి, ఈ తీవ్రమైన నేరస్తుంది, ప్రొసీజర్ ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి, తర్వాత అతనికి జీడీ ఎంట్రీస్, అతను చేస్తున్న యాక్టివిటీస్ మీద జీడీ ఎంట్రీస్, ఇవన్నీ పెట్టి సిస్టమేటిక్గా రికార్డ్ చేసి మనం లోపల పంపించాలి. ఆ పద్ధతి చేయాలి అంటే నీకు ఓపిక కావాలి, ప్రొసీజర్ తెలుసుకోవాలి. అదే మీరు మెయిన్ ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ మోర్ నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మనము సక్సెస్ అవుతాము. ఏదో స్లిప్ షాట్గా లాఠీతో నలుగురిని కొట్టి బెదిరించి ఉద్యోగం చేయాలి అంటే కొద్ది రోజులు నడుస్తుంది, తర్వాత నువ్వే ప్రాబ్లమ్స్లోకి పడిపోయే అవకాశం ఉంది. సార్, మీరు చెప్పినట్టుగా పీడీ యాక్ట్ పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక డాక్యుమెంటేషన్ బిల్డప్ చేసి రావాలి. ఒక్కొక్క డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఆ జిరాక్స్ అనేసరికి దానికి ఒక బడ్జెట్ దాటిపోదు. పోలీస్ స్టేషన్ కొంచెం బడ్జెటే ఆ వెహికల్కి సరిపోదు. మరి ఈ బడ్జెట్ ఎవరు ఇస్తారండి? బడ్జెట్ గవర్నమెంట్ వస్తుంది, కొద్దిగా కన్స్ట్రక్ట్ ఉన్న వాటం వాస్తవమే బడ్జెట్ ఇచ్చిన వాటిలో చేస్తారు. అన్నీ ఎక్కువ చేయరు కదండి. ఇప్పుడు పీడీ యాక్ట్ అనేది జిల్లాలో ఎన్ని చేస్తారు? ప్రతి పోలీస్ స్టేషన్లో జిల్లా మొత్తం మీద 10 అనుకుంటా. ఏపీలో అది డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మాక్సిమం 3-4 కంటే ఎక్కువ చేయరండి, ఎందుకంటే కలెక్టర్స్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కూడా చూస్తారు కదా, స్క్రూటిని చేస్తారు ఈ క్యాండిడేట్ సూటబుల్ కాదా అని చెప్పేసి. సో అన్ని కేసులు మనం చేయడానికి లేదు, అందువల్ల 1, 2, 3, 4 కేసులు చేస్తారు, దానికి ఎస్పీ గారు సపోర్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో బడ్జెట్ పెరగబట్టి పోలీసులు కరప్షన్ వైపు చూస్తున్నారనేది ఒక వార్త ఉంది, వస్తూ ఉంటారు. అంటే అది రీజన్ కాకూడదు. ఏదైనా కూడా నాకు ఇది డబ్బులు లేవు కదా అని చెప్పేసి నేను డబ్బులు సంపాదిస్తాను అంటే అది పద్ధతి కాదు. మనం ఏదైనా కూడా మనము గవర్నమెంట్కి ప్రొజెక్ట్ చేయాలి. ఈ ఇష్యూస్ ఉన్నాయి మాకు, మాకు షార్టేజ్ ప్రాబ్లం ఉంది, వెహికల్ ఫ్యూయల్ కోటా మాకు 120 లీటర్స్ సరిపోవట్లేదు, మాకు 200 లీటర్స్ కావాలి. అప్పుడు మీరు గవర్నమెంట్కి చెప్తే కదా గవర్నమెంట్ మీకు ఇచ్చేది. స్టేషనరీ బడ్జెట్ సరిపోవట్లేదు, 20,000 రూపీస్ పర్ క్వార్టర్ ఇస్తున్నారు, అది సరిపోవట్లేదు, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది, ఓకే వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు బడ్జెట్, నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తారు, అది తగ్గుతుంది కదా అని చెప్పి నేను కరప్షన్ చేస్తానంటే అది కుదరదండి. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ఓపిక్గా ఉండి ఖచ్చితంగా ప్రజల పట్ల అనుకూలంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారంటున్నారు అశోక్ కుమార్ గారు. అయితే 100%లో 5% మాత్రమే క్రిమినల్స్ ఉంటారు, మిగతా 95% మంది మంచి ప్రజలు ఉన్నారు కాబట్టి
ఆ గుర్రానికి గాడి తేడా చూసుకొని ఇద్దరి పట్ల ఒకేలా కాకుండా వేరువేరుగా ప్రవర్తిస్తే ఆ ప్రజలు ఎప్పుడు మీ పక్షాన్ని నిలబడతారు, ప్రజలు మీకు ఎప్పుడు విన్నట్టు ఉంటారంటూ అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. ఇదే జీవీజీ అశోక్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.